Yes.
సాధ్యమైనది లేదు. Hallelujah, thank you, Jesus. Hallelujah, thank you, Jesus. Devniki stotri, stotri. అందరూ కూడా చప్పట్లు కొడుతూ పాడు పాడు దేవుని మహిమపరుదాం. కంటి పాపలు కాయురే పల నను కాచెడియే సయ్యా చంటి పాపను సాకువమ్మల దాచెడి మాయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేను జీవింతున్ నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా కంటి పాపను ఆయురే పల నను కాచెడియే సయ్యా చంటి పాపను సాకుమ్మల దాచెడి మాయ్యా. ఆమెన్. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఆమెన్ ఆమెన్. సర పడని ప్రేమ చూపించిన దీర్ఘకాలం సహనము చూపే ప్రేమ నేర్పించిన ఇది ఎవరు చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరు ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ కంటి పాపను కాయురే పల నను కాచెడియే సయ్యా చంటి పాపను సాకుమ్మల దాచెడి మాయ్యా. ఆమెన్. డంబము లేనిది హద్దులెరుగనిది ప్రేమ చూపించే వాడవయ్యా నిర్మలమైన నిస్వార్థ ప్రేమను మాపై చూపించే దేవుడవయ్యా స్తోత్రం. హక్కు
తూలేరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్వార్థ ప్రేమ మాపై కనుపరచినావు ఇది ఎవరు చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరు ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ కంటి పాపను కాయురే పల నన్ను కాచెడి సయ్యా చంటి పాపను సాకుం మల దాచెడి మాయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునే జీవింతుం నీకన్నా నిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా కంటి పాపను ఆయురే పల నన్ను కాచెడేసయ్యా చంటి పాపను సాకువం మల దాచెడి మాయ్యా ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం ఎంతో ఆసక్తితో ఈ లైవ్ను వీక్షిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నామండి. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి అపోస్తలుడైన పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము మీకోసం నేను చదువుతున్నాను 9వ వచనం నుండి. దయచేసి అందరూ ఈ లేఖనాన్ని తీసి చూడాల్సిందిగా పొరపాటు మనం చేస్తున్నాం. క్రొత్త నిబంధనలో 219వ పేజీ నంబర్ చివరి పుస్తకాల్లో ఉంటుంది. క్రొత్త నిబంధనలో 219వ పేజీ నంబర్ ఓకేనండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వెండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లు లయమైపోవునట్టియు ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చదువుబడి లేఖనం మనందరి వెనుకల్లో మన ప్రభు పంచి ఇచ్చునుగాక, ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే చివరి మాట చూడండి, ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎందుకు ఎంతో జాగ్రత్త అంటున్నాడు? కొన్ని జాగ్రత్తలు మనం విందాం. దానికన్నా ముందు చదువుకున్న ఈ లేఖనాన్ని జస్ట్ చుక్కీగా 4 మాటలు తెలుసుకొని మనం ఈ జాగ్రత్తల్లోనికి వెళదాం. అక్కడ అంటున్నాడు చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు. చాలామంది అంటున్నారు ఎప్పటి నుండో ఏసై వచ్చేస్తున్నారు, ఏసై వచ్చేస్తున్నారు, ఏసై వచ్చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఏదండి నిజంగా ఈ ఏసయ్య వస్తున్నారనే వార్త ఎప్పటి నుండి చెప్పడం ఆరంభమైందో చెప్పనా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నుండి చెప్పడం ఆరంభమైంది. అందరూ చూస్తూ ఉండగా 40 రోజుల తర్వాత వీరంతా యెరూషలేములో వెళ్ళి అక్కడ వారు 10 రోజులు వారు కనిపెట్టి చూస్తున్న సమయంలో వారందరి మీదకి దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. ఆత్మపూర్ణులై వాళ్ళంతా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వారిది కాది అన్య భాషలతో వారు మాట్లాడుతూ ఉంటే
అక్కడ అనేక రకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళంతా ఇదేంట్రా వీళ్ళంతా గలీలేయులు కాదా, మన భాషలో వీరు మాట్లాడుతున్నారు ఏంటి అసలు అని వాళ్ళంతా ఆశ్చర్యచకితులై కొంతమంది అయితే రివర్స్ అయిపోయి రాళ్ళేసి కొడుతూ బండబూతులు తిడుతూ మరి వాళ్ళు చేస్తున్న ఆ పనిని మనం 2వ అధ్యాయం అపొస్తలుల కార్యాలలో చూస్తాం. ఆ సమయంలో అక్కడ వారిని అందరినీ ఉద్దేశించి అపొస్తలుడైన పేతురు గారు మాట్లాడటం ప్రారంభించారు. ఆ పేతురు గారే రాశారు ఈ పత్రిక. పేతురు గారు వాళ్ళని ఉద్దేశించి వారు ప్రసంగం చెప్పేటప్పటికీ ఆ ప్రసంగానికి వాళ్ళంతా మారుమనసు పొందారండి. ఆ రోజే ప్రభు రాకడ గురించి, ఆ రాకడ దినాల్లో ఎలా ఉంటుందో పరిస్థితి దాని గురించి ఆ రోజే ఆయన వర్ణించడం జరిగింది. ఇది జరిగి 2000 సంవత్సరాలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు చెప్పారు చెప్పారు, ఆ తర్వాత తరాలు వాళ్ళు చెప్పారు చెప్పారు, అలా 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 ఇప్పటి వరకు వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ప్రభు రాకడ ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, పనుకొని నిద్రపోతూ తుల్లిపళ్ళు లేస్తూ ఉంటాను, అయిపోయిందా ప్రభు రాకడ జరిగిపోయిందా అన్నట్టు ఉంటుంది. ఎందుకు పాస్టర్ గారు మీరు అలా అనుకోవడానికి గల కారణం ఏంటి? ఒకసారి మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు రాకడ ఎలా జరిగిద్దో, ప్రభు రాకడకి పరిస్థితులు ఎలా ఉంటాయో అక్కడ మాట మనం ఒక్కసారి చూస్తాం. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం. ఈ 24వ అధ్యాయంలో 6-7 వచనాలు మీకోసం నేను చదువుతాను. అందులో ఉన్న సారాంశం, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట, ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. ఆ కింది ఇంకో మాట అంటున్నాడు, జనం మీదకి జనము లేచును, రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపములు కరువులు కలుగును అన్నాడు. అంటే భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి, యుద్ధాల సమాచారం వింటాం, ఒకరి మీద ఒకరు జనం మీద జనం లెగుస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ విన్నప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటి, అంతం రాదు వెంటనే. ఇవన్నీ అంతం వెంటనే రాదు, ఇవి జరగాల్సి ఉంది కానీ అంతం వెంటనే రాదు. ప్రస్తుతం జనం కొంతమంది దీని గురించి చెప్పుకుంటుంది ఏంటంటే ప్రపంచ అంతం దగ్గర పడిపోయింది, ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది, మొత్తం టకా 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 ఇంకా లేచిపోవడమే, ఒకళ్ళ తర్వాత ఒకరు లేచిపోవడమే, ప్రపంచం అంతం దగ్గరికి వచ్చేసింది అని. ప్రపంచ అంతం ఇప్పుడప్పుడే జరగదు, బైబిల్ గ్రంథమే దానికి ఆధారం. చూడండి ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ జరగాల్సి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు, కలవరపడద్దు. మరి కలవరపడాల్సింది అంతం గురించి కాదు, మరి దేని గురించి కలవరపడాలి? చూడండి ఆ కింద అంటున్నాడు, చూడండి ఇవన్నీ 7వ వచనం 8వ వచనం అంటాడు. చూడండి అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. వేదనలు అంటే ఈ భూమి మీద 7 సంవత్సరాల వేదన కాలం ఉంది, దాన్నే 7 సంవత్సరాల శ్రమల కాలం అన్నాడు, దాన్నే 7 సంవత్సరాల ఉగ్రత కాలం అన్నాడు. ఆ 7 సంవత్సరాల ఉగ్రతలకు ముందు వచ్చే కాలం అన్నమాట. ఇవన్నీ వేదనలకు ఆరంభం. ఇక ఈ కష్టాలు ఈ భయంకరమైన ఈ ఉగ్రతలు ఆరంభం కాబోతున్నాయి. అవి ఆరంభమయ్యే ముందు ఇప్పుడు చెప్పాడు చూడండి, యుద్ధ సమాచారాలు వింటారు, కరువులు భూకంపాలు ఈ సమాచారాలు వింటారు, జనం మీదకి జనం రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తారు, ఇవన్నీ మీరు వింటారు, అంతం రాదు, అంతం వస్తుందని కలవరపడద్దు. కానీ వేదనలకు ప్రారంభం అంటే 7 ఏళ్ల శ్రమల కాలానికి ఇవి బిగినింగ్ అన్నమాట. ఇప్పుడు అంతానికి ఎప్పుడు, ఇంక అంతం జరగాల్సింది 1000 సంవత్సరాల పైనే ఉంది, 1000 సంవత్సరాలకి పైనే ఇంక అంతం అంతానికి టైం ఉంది. కానీ వేదనలకు మాత్రం ఏమో, వేదనలు ప్రారంభం అయిపోతాయేమో. అయితే వేదనలకు ముందు జరగాల్సింది ఒకటి ఉంది, అదే ప్రభు రాక. ప్రభు రాకడ జరిగిన తర్వాతే వేదనలు ఆరంభమవుతాయి. ప్రభు రాకడ జరిగిన తర్వాతే ఈ భూమి మీద దేవుని ఉగ్రతలు కురిపించబడతాయి. దానికి ఆధారమే మరి ఈ లేఖనాలు. మనం ఈ 24వ అధ్యాయం దేవు చిత్తం అయితే మనం తెలుసుకుందాం వీటిని గురించి. ప్రభు రాకడ దినాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రభు రాకడకు ముందు ఎలా జరుగుతాయి, ప్రభు రాకడకు తర్వాత ఎలా జరుగుతాయి, అసలు దేని చూసుకొని ప్రభు రాకడ వస్తుందనేది ఈరోజు నా సబ్జెక్ట్ అది కాదు. కానీ ఊరిని టూకీగా టచ్ చేసి, లేఖనంలో టెక్స్ట్లో ఉంది కాబట్టి దాన్ని ఊరిని టచ్ చేసి నేను సబ్జెక్ట్లోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మనం పరిశీలిస్తే ఇవన్నీ వేదనలకు ఆరంభం అంటే దేవుని ఉగ్రత రావటానికి ఇవన్నీ ఆరంభమే కానీ, ఒక మాట చెప్తున్నాను, అంతం మాత్రం రాదు, అంతం రాదు. కానీ దేవుని ఉగ్రత రాబోతుంది. ఉగ్రతకు ముందు, ఆ 7 ఏళ్ల ఉగ్రతలకు ముందు ప్రభు రాకడ జరగబోతుంది. ఆయన వచ్చేస్తారేమో. ఒక్కోసారి నేను అంటున్నాను, ఏమో వచ్చేసారు అనిపిస్తుంది, ఆయన వచ్చేసారా, ఆయన వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళిపోయారా, అందుకే ప్రారంభం అయిపోయినాయా. ఏమంటే ప్రపంచం అంతా ఉంటాయి వేదంలో. ఇప్పుడు ప్రస్తుతం కరోనా వైరస్ చూస్తుంటే ప్రపంచం అంతా ఉంది. నేను దాని గురించి ఇంకా నేను విశ్లేషిస్తే ప్రభు నాకు ఇస్తున్న ప్రేరేపణ ఏంటంటే,
ఈ ఊరిలో శాంపిల్ రా బాబు, రెడీ అవ్వండి, నేను వచ్చి తీసుకుని వెళ్ళిపోబోతున్నాను. ఎలాంటివి ఇక చూడబోతున్నారు జడ్జిని అక్కడ జనారే. ఇక భయంకరమైన పరిస్థితి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ప్రారంభమవుతూ 7 ముద్రలు విప్పినప్పుడు ఎలా ఉంటుందో, ఆ 7వ ముద్ర విప్పినప్పుడు 7 బోర్లు పట్టుకొని వస్తే, ఆ 7 బోర్లు 7 ముద్రలే అనుకుంటే, 7 ముద్రలు విప్పినప్పుడు వచ్చే భయంకరమైన పరిస్థితి కంటే 7 బోర్లు దోతలు ఊదినప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితి ఉంటుంది. ఆ 7 బోర్లు ఊదిన తర్వాత 7 ఉగ్రత పాత్రలు పట్టుకొని వస్తారండి, అది ముగింపు అనమాట. ఈ 3 సైమల్టేనియస్గా ఒకదానికొకటి 7 సంవత్సరాల్లో జరిగిపోబోతున్నాయండి. 7 సంవత్సరాలలో భయంకరమైన వడగండ్లు కురుస్తాయి, భయంకరమైన మరి పైనుండి గ్రహశకలాలు వచ్చి భూమి మీద పడిపోతాయి, ఆకాశం నుండి అకాలకాయలు రాలినట్టుగా నక్షత్రాలు రాలతాయి, ఇక భయంకరమైన భూకంపాలు జరుగుతాయి. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, ఎప్పుడు ఏదో ఒక హాట్ టాపిక్. ప్రస్తుతానికి సైలెంట్ కిల్లర్గా ఒక హాట్ టాపిక్ వచ్చిందండి. ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చే హాట్ టాపిక్ కరోనా వైరస్, COVID-19. కానీ రేపొద్దున్న దీనికన్నా 100 రెట్లు భయంకరమైన వార్తలు ప్రపంచం వినబోతుందండి. ఆ భయంకరమైన వార్తలు రాక మునిపే, ఆ భయంకరం ప్రపంచానికి జరక మునిపే మన ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నారని దానికే రంగం సిద్ధమవుతుంది, దానికే పరిస్థితులన్నీ రెడీ అవుతున్నాయి. కనుక ప్రియ దైవ జనాంగమా, గమనించండి, ప్రభు వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళిపోవటానికి రంగం సిద్ధమవుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం సిద్ధపడి ఉండటం చాలా ప్రాముఖ్యం. మనం సిద్ధపడి ఉన్నామా? ఇక్కడ అదే పేతురు భక్తుడు అంటున్నాడు. ఒక్కసారి మనం పరిశీలిస్తే అక్కడ అంటున్నాడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు. కొందరు అనుకుంటున్నారు ఇంకా ఆలస్యమని, లేదు, ఆయన తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసేవాడు కాదు. కానీ ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఇంకా ఆగుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇది కూడా దేవుడు పంపించడానికి గల కారణం, అందరిలో ఒక అవేర్నెస్, అమ్మో ఇదే ఎలా ఉంటే రాబోతున్న దినాల్లో ఉగ్రత కాలంలో ఇంకెలా ఉంటాయి, ఇంకా పరిస్థితులు ఇంకెలా మారబోతున్నాయి అని జనాల్లో ఒక విధమైన అవేర్నెస్, ఒక విధమైన భయం, ఒక విధమైన ఆందోళన. ఎంతవరకు భయం లేదు, భీతి లేదు, విచ్చలవిడైపోయింది. ఎవరిష్టం వాళ్ళది, ఇష్టారాజ్యంగా జీవిస్తున్న ప్రపంచ ప్రజలకు ప్రస్తుతం ఇదేంటంటే ఒక గుణపాఠం. ప్రస్తుతానికి అందరినీ చిన్న లేదు, పెద్ద లేదు, ముఖ్యమంత్రులు లేరు, ప్రధానమంత్రులు లేరు, ప్రెసిడెంట్లు లేరు, మొత్తం ప్రపంచంలో అందరి నేతలలో గుండె గుబులు, ప్రపంచంలో అందరికీ గుండె గుబులు, అందరిలో ఒక విధమైన భయం, ఆందోళన. దీని పర్యవసానం ఏం జరగబోతుంది, ఏం జరగబోతుంది? నేను అంటున్నాను, ఉగ్రతలు రాబోతున్నాయి. ఆ ఉగ్రతలకు ముందు ఏసై వచ్చేయబోతున్నాడు. అయితే ఏసైని ఎదుర్కోవడానికి, ఆయన రాకల్లో ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్ళిపోవడానికి సమయం దగ్గర పడిపోయింది. ఇంకే లోకంలో సంపాదించుకోవడం, ఇంకే లోకంలో అనుభవించడం, ఇంకే లోకంలో ఏదేదో చేయటం, వీటన్నిటికీ టైం అయిపోయింది, వదిలేసేయండి. అన్నిటికీ టైం అయిపోయింది, గుడ్ బై చెప్పేద్దాం అన్నిటికీ. మనం ప్రభు రాకడికి సిద్ధపడాల్సిన రైట్ టైంలో ఉన్నాం. అందుకే లాక్డౌన్ పెట్టి ఇళ్లలో కూర్చోబెట్టాడు దేవుడు. ఇళ్లలో కూర్చొని మనం ఆ టైమును వేస్ట్ చేయడానికి కాదు, ఇళ్లలో కూర్చొని మనం టైం వేస్ట్ చేస్తూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇలా మనం టైం వేస్ట్ చేసే రోజులు చాలు. ఇకనైనా సరే దేవుని సన్నిధిలో మనం చేయాల్సిన పని ఏంటంటే మనం రెడీ అవుదాం మన ప్రభుని ఎదుర్కోవటానికి. మన ప్రభు వచ్చేయబోతున్నారండి, అతి త్వరలో అతి శీఘ్రంగా రాబోతున్నారండి. ఆయనను మనం ఎదుర్కోవటానికి రెడీ అవ్వాలండి, మనం రెడీ అవ్వాలి. ఎందుకంటే ఆయన వస్తే ఇక మనం మిగిలిపోతే మనంతటి దుర్బలమైన పరిస్థితి మరి ఎవరికి ఉండదండి. నిజం చెప్తున్నాను, ప్రభు రాకడ ఎంతో దూరంలో లేదు, అతి సమీపంలో ఉంది. ప్రస్తుతం ప్రపంచం ప్రతి వ్యక్తి గడగడగడగడ వణికిపోతున్నాడండి. కరోనా వైరస్ అంటే ఆఫ్టర్ ఆల్ అనుకున్నాం స్టార్టింగ్లో. అమెరికా ప్రధాని దాన్ని ఆఫ్టర్ ఆల్గా తీసుకున్నాడు. ఇప్పుడు అమెరికా ప్రధానే ఊగిపోతున్నాడు. అమెరికా ప్రధానికి, ప్రెసిడెంట్కి ఉన్నంత భయం ప్రపంచంలో ఎవరికి లేదు. కారణం ఏంటంటే ఆ దేశం దాదాపు 7 లక్షల మంది పైన ఆ దేశంలో కరోనా ఎఫెక్ట్ అయిపోయిందండి. 100,000 పైన చచ్చిపోయారండి. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత భయంకరమైన పరిస్థితి. దాన్ని ఆఫ్టర్ ఆల్గా తీసుకున్నాడు, అయిపోయిందంతే. ఇదేముంది అనుకుంటున్నారు, వేసేస్తుంది దెబ్బ. ఎందుకంటే జనాలకి ఒక విధమైన భయం, ఆందోళన. దేవుడు అందుకే దీన్ని కలిగించి అరే బాబు ఇదే ఎలా ఉంటే, శాంపులే ఎలా ఉంటే అసలైన ఉగ్రత స్టార్ట్ అయితే తట్టుకోగలమా? రెడీ అవ్వండి. ఆ ఉగ్రతలో మనం వద్దు, మన ఫ్యామిలీస్ ఎవరొద్దు. ఆ ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. అది అసలు ఊహిస్తుంటేనే తప్ప మనం చెప్పలేము. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మరి
దాదాపు కొన్ని కేజీల బరువు ఉన్న ఐస్ బ్లాక్స్ వచ్చి పడిపోతాయంట. దాన్ని వడగలంట్లా వడగళ్ళు ఎంతంత సైజులో పడతాయి వడగళ్ళు, అవి పడితేనే దెబ్బలు తేలేస్తాయి. పెద్ద పెద్ద సైజులో చొక్కసారి పడితే ఏమైతే ఆలోచించండి, స్లాబులు కూడా పగిలిపోతాయి అంట. అంత భయంకరమైన వడగండ్లు వచ్చి బిల్డింగ్స్ మీద పడిపోతాయి, ఇల్లు మీద పడిపోతాయి. అసలు భయంకరమైన పరిస్థితి అండి పరిస్థితి. మీరు ఒక్కసారి ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి ఈ వాక్యం అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయం 9వ మీరు చదువుకోండి, 16వ అధ్యాయం చదవండి. అసలు ఎంత దుర్బలమైన పరిస్థితి ప్రపంచం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందో. అవన్నీ జరగటానికి రంగం సిద్ధమైంది. వేదనలకు ఆరంభం అంటే అవన్నీ రావటానికి రంగం సిద్ధమైంది. దానిలో సంగమా నువ్వు నేను ఉండటం నా యేసయ్యకి ఇష్టం లేదు. మనం మిగిలిపోవటం, మనం ఉండిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే కరోనా వైరస్ పంపించి లాక్డౌన్లో పెట్టి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఈ ప్రిపరేషన్ టైం, దీన్ని ప్రిపేర్ చేసుకోవటానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఆయన ఆకాశంలో లేకపోతే మధ్యాకాశంలో మన ప్రభుల వారిని ఎదుర్కోవటానికి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన రైట్ టైంలో ఉన్నామండి. సిద్ధపరచుకుందాం, సిద్ధపరచుకుందాం. మన ప్రభు అతి శీఘ్రమే రాబోతున్నాడు. అతి త్వరలో మేఘారుడులే రాబోతున్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. ఇక ఆయన తీసుకుని వెళ్ళిన తర్వాత ఇదిగో అక్కడ మనం అంతఃపురంలో ప్రవేశించి ఆయనతో పాటు 7 సంవత్సరాలు విందులో మనం ఆనందించాల్సిన రోజు. నోహు దినాల్లో ఎలా జరిగిందో మనిషి కుమారుని దినాల్లో కూడా అలాగే జరగబోతుంది. నోహు దినాల్లో ఏం జరుగుతుంది, ఆయన వాడలో వారిని పెట్టి, వాడలో వాడేవారి అంతఃపురం వాడలో పెట్టి వారు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాడలో 40 రోజులు. కానీ ఆ 40 రోజులు ప్రపంచ ప్రజల్ని ముంచి పాడేశాడండి. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దైవ జనాంగమా, ఒక అవేర్నెస్, సిద్ధపడండి. ఇది మన సిద్ధపాటు కోసమే వచ్చింది, మనల్ని ఒక విధమైన మేల్కొలుపు కోసమే వచ్చింది. కనుక ఇక్కడ అంటున్నాడు, దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, ఇవన్నీ ఇట్లో లయమైపోయినవి గనక నేను ప్రభు రాకడా గురించిన మరి సందేశాలు చెప్పి ఆ సమయంలో నేను మిగిలినవన్నీ మీకు నేను చెప్పడానికి నేను మరి ఇష్టపడుతున్నాను. దానికన్నా ముందు ఇవాళ ఈరోజు మన సందేశానికి నేను వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ ఇట్లో లయమైపోయినవి గనక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. హెచ్చరిక అండి, జాగ్రత్త చెప్తాం అంటే హెచ్చరిస్తున్నాను. ఏమండి హెచ్చరిక దేని గురించి, జాగ్రత్తలు, జాగ్రత్త, జాగ్రత్త అన్నాడంటే దేనికోసం అంటే మనల్ని రాబోతున్న ఉగ్రత నుండి తప్పించటానికి, ప్రభుని ఎదుర్కోవటానికి మనల్ని సిద్ధపరచటానికి, మనలో మార్పును కలిగించటానికి ప్రభు ఇస్తున్న ఒక హెచ్చరిక. పాత నిబంధనలో చాలాసార్లు దేవుడు హెచ్చరించాడు. దేవుని హెచ్చరికను గ్రహించి తమను తాము సరి చేసుకొని బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హెచ్చరికను ఆఫ్టర్ ఆల్గా తీసుకొని సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వీళ్ళని మీ ముందు ఉంచుతాను నేను. ఇందాక నేను ఆల్రెడీ టచ్ చేశాను నోవహు. నోవహును దేవుడు హెచ్చరించాడు. చూడండి ఒక్కసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకునేను, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈ మాటను మనం పరిశీలిస్తే దేవుని చేత హెచ్చరించబడ్డాడు. అదో వరకు జరగని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు జలప్రళయం. ఒక జలప్రళయం వస్తుందని, భూలోకాన్ని సర్వనాశనం చేయబోతుందని, 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసిద్దని, ఆకాశ తుమ్ములు విప్పబడతాయి, సముద్రాలు నదులు పొంగి అన్ని ఏకం పాకం అయిపోయి ప్రపంచం మునిగిపోబోతుందన్న సంగతి అంతకుముందు ఎన్నడూ జరగలేదు. అంతకుముందు ఎన్నడూ జరగని సంగతి దేవుడు నోవహుకు చెప్పి హెచ్చరించినప్పుడు, అంతకుముందు జరగకపోయినా దేవుడు హెచ్చరించాడు కాబట్టి దేవుని హెచ్చరికను బట్టి ఇప్పుడు ఏం చేయమంటావయ్యా అన్నాడు. దేవుడు అన్నాడు, నీ ఒక వాడకట్టయ్యా, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడకట్టు. నీలాగా ఎవరెవరైతే మార్పు చెంది రక్షించబడి వాడలోకి రావాలనుకున్నారు వాళ్ళందరికీ సువార్త ప్రకటించు, వాళ్ళ కోసం ఒక వాడకట్టు. ఆ వాడ పలానా మ్రానుతో కట్టు. ఇంత ఎత్తుండాలి, ఇన్ని అంతస్తులు ఉండాలి, పలానా చోట గుమ్మం ఉండాలి, పలానా చోట కిటికీ ఉండాలి. ఆ వాడలో ఇదిగో ప్రతి జీవిని రెండేసి రెండేసి జతలు జతలుగా తీసుకుని చందులో పెట్టాలి. పక్షులు కానీ, ప్రాకే పురుగులు కానీ, జంతువులు కానీ అన్నీ రెండేసి చెప్పిన తీసుకుని చందులో పెట్టు. ప్రతి జీవిని ఒక వాడను కట్టు చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పిన మాటను బట్టి వాడను కట్టాడండి.
దేవుడు చెప్పిన మాటను బట్టి వాడను కట్టాడు. ఒక వాడను కట్టి ఆ ప్రక్కన వాడను కడుతూనే ఉన్నాడు. మరొక ప్రక్కన ప్రళయం రాబోతుంది. దేవుడు చెప్పాడు నాకు ప్రపంచం సర్వనాశనం అవబోతుంది, సిద్ధం కండర్రా వాడలోకి రండి అంటుంటే నవహుని ఎలా తీసుకున్నారు జనం అంటే పిచ్చోళ్ళలాగా తీసుకున్నారు. పిచ్చి పట్టింది నవహుకు అనుకుని జనం చూచారండి. ఒక పిచ్చితనంగా, ఒక వెర్రివాడిగా, ఓ ఏంటి ఎక్స్ట్రాలు చెప్తున్నాడు అన్నట్టుగా, ఒక ఒక ఆఫ్టర్ ఆల్గా తీసుకున్నారండి నవహుని. చాలా చులకనగా, చాలా తేలిగ్గా తీసుకున్నారు నవహుని. ఒక్కసారి మనం ఆలోచిస్తే నవహుని అలాగా చులకనగా తీసుకొని, ఆయన మాటను చులకనగా తీసుకొని అందరూ ఒక్కడు కూడా ఓడలోకి రావడానికి ఇష్టపడలేదండి. ఏమన్నా అన్ని వ్యతిరేకతలే, పొగిడేవాళ్ళు ఎవరు లేరు. ఏమంటే అతడు ఆ మాటలు చెప్తుంటే ఆ మాటలకి తన పొగిడే వాళ్ళు లేరు కానీ తను హేళన చేసేవాళ్ళు. ఆఖరికి నేను అనుకుంటున్నా ఇంట్లో కూడా తనకు సరైన సపోర్ట్ లేదేమో. ఎందుకంటే ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేస్తుంటే, ఓ పక్క నుండి పొలాలు అమ్మేస్తున్నాడు, ఓ పక్క నుండి గుడ్లు అమ్మేస్తున్నాడు, ఓ పక్క నుండి గొర్రెలు అమ్మేస్తున్నాడు, అన్నీ అమ్మేస్తున్నాడు, బంగారం అమ్మేస్తున్నాడు, అన్నీ అమ్మేస్తున్నాడు. ఎవరికి బాధ ఉండదు చెప్పండి. అన్ని పోయినా పర్వాలేదు, మనందరం రక్షించబడాలి, మనందరం వాళ్ళలోకి వెళ్ళాలి, మనందరం రక్షించబడాలి. ప్రళయం వస్తుంది, ప్రళయం వస్తుంది. అంతకు ముందు ఎన్నడూ జరగని సంగతిని గురించి దేవుడు హెచ్చరిస్తే దేవుని హెచ్చరికను సీరియస్గా తీసుకున్నాడు. తను తాను సిద్ధపరచుకుంటూ తన ఇంటి వారందరిని సిద్ధపరుస్తూ ఆ రాబోతున్న ఉగ్రతను ఎదుర్కోవడానికి తగినట్టుగా తను రెడీ అయ్యాడు, తన ఇంటి వారిని రెడీ చేశాడు. జరిగింది ఏంటంటే ఇక ఆ ప్రళయం వచ్చే సమయంలో అన్నాడు, ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదయ్యా. నీ మట్టుకు నువ్వు, నీ భార్య, నీ పిల్లలు వాళ్ళకి ఎక్కేయండి, వాళ్ళ మట్టుకు వాళ్ళ వాళ్ళకి ఎక్కేశారు. తలుపులు వేసుకోండి, తలుపులు వేసేసుకున్నారు. ఇక దేవుడు బయట నుండి ఆయన సీల్ వేశాడు. ఇక ప్రచండమైన ఉగ్రత కురవటం ప్రారంభమైంది. ఆ రోజున గ్రహించారు జనం, అయ్యో నాహు చెప్పింది వాస్తవమే, మేము పిచ్చి మాటలుగా తీసుకున్నాం, అయ్యో 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 నిజంగా అని ఎలా చెప్తే అలా జరుగుతుంది, ప్రళయం అంట మనం ఇప్పుడు చూడలేదు అన్నాడు, ఎంత భయంకరంగా ఉంది. ఆ రోజున వాళ్ళ కళ్ళు తెరుచుకొని, ఆ రోజున వాళ్ళందరూ వచ్చి మాకు తలుపు తీయ్యా, మాకు తలుపు తీయ్యా అని అందరూ వచ్చి ఆయన బ్రతిమాలిన అవకాశం లేదండి. అవకాశం లేదు. ప్రస్తుతం మన కోసం తలుపులు తీసి ప్రభు రమ్మని పిలుస్తున్నాడు, రెడీ కండి అని పిలుస్తున్నాడు. ప్రళయం రాబోతుంది. ఇప్పుడు శాంపిలే చూచారు, అసలైన దీనికన్నా 100 రెట్లు భయంకరమైన ప్రళయం ప్రపంచానికి రాబోతుంది. రెడీ కండర్రా అనలారా, అయ్యలా రెడీ కండి, సంగమా రెడీ కండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకి. ఇప్పుడు ఈ హెచ్చరికను గ్రహించి మనం దీన్ని సీరియస్గా తీసుకొని, అమ్మో ఉగ్రత వచ్చేస్తుందంట, దానికన్నా ముందు ప్రభు వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోతాడంట, నావుని తీసుకెళ్ళి వాళ్ళలో పెట్టినట్టు మనం తీసుకెళ్ళి అంతఃపురంలో పెడతాడంట. 26వ అధ్యాయం యెషయాగ్రంథం 21వ వచనం అక్కడ అంటాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించును, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఆ రోజున మనల్ని తీసుకుని వెళ్ళి ఆ అంతఃపురంలో దాచిపెట్టబోతున్నాడండి. అక్కడ ఉగ్రత 7 సంవత్సరాలు తీరిపోయే వరకు మనం అక్కడ ఉండబోతున్నాం, అక్కడ దాక్కోబోతున్నాం. దానికన్నా ముందు ఇప్పుడు లాక్డౌన్లో మనం దాక్కున్నాం, రేపొద్దున అక్కడ దాక్కోబోతున్నాం. ఉగ్రత సమయంలో ఆ అంతఃపురంలో దాచిపెట్టబోతున్నాడు. నవహుని వాడలో దాచిపెట్టినట్టు లోతుని తన కుటుంబాన్ని సోయరుకు తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టి ఆ తర్వాత సుధమ కుమార మీద ఉగ్రత కురిపించినట్లు మనల్ని వచ్చి ఆయన తీసుకొని వెళ్ళి అంతఃపురంలో దాచిపెట్టబోతున్నాడు. ఈ మాటలు ఖచ్చితంగా దేవుడే చెప్పారండి. లుకాశుభవార్త 17వ అధ్యాయంలో 26వ వచనంలో 22వ 28వ వచనంలో అక్కడ అంటాడు, నోహు దినముల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. 28 లోతు దినాల్లో జరిగినట్టే మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోహు దినాల్లో ఎలా జరిగిందో, లోతు దినాల్లో ఎలా జరిగిందో అలాగే ప్రళయం రాబోతుంది. దానికన్నా ముందొచ్చి నోహుని తీసుకెళ్లి వాళ్ళలో పెట్టినట్టు, లోతుని తీసుకెళ్లి సోయర్లో పెట్టినట్టు మనల్ని తీసుకెళ్లి అంతఃపురంలో దాచిపెట్టి ఆ తర్వాతే ప్రళయం పంపించబోతున్నాడు. అదే వేదన కాలం, అదే ఉగ్రత కాలం ఆ తర్వాత రాబోతుంది. మరి ఇప్పుడు ఏంటంటే శాంపిల్, ఇది ఉగ్రత కాదు, ఇది శాంపిల్. అసలైనది ముందుంది, దానికి ముందు ఇప్పుడు ప్రిపరేషన్ అనమాట. రెడీ కండర్రా, మీరు అసలైనది ముందుంది, అది రాకముందే మీరు రెడీ అవ్వండి. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, నాహుని తీసి దాచిపెట్టినాడు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి దాచిపెట్టేస్తాను అంతఃపురంలో. ఆ రోజున నవహు దినాల్లో దేవుడిచ్చిన హెచ్చరికను గ్రహించి సీరియస్గా తీసుకున్నాడు. జోక్గా తీసుకోలేదు, లైట్గా తీసుకోలేదు, సీరియస్గా తీసుకున్నాడు. నష్టమైనా పర్లేదు, అవమానాలైనా పర్లేదు, ఎవడేమన్నా పర్లేదు, ఎన్నొచ్చినా పర్లేదు, ఎలా జరిగినా పర్లేదు, నేను మాత్రం నా ఇంటిని కాపాడుకోవాలి ఆ ప్రళయం నుండి. దేవుని చేత హెచ్చరించబడి తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేసుకొని ఇక ఆ రోజు రానే వచ్చింది. కమాన్ గటిన్ సైన్ లోనకి తీసుకెళ్ళిపోయాడు. ప్రళయం స్టార్ట్ అయింది. ఆ రోజున కళ్ళు తెరుచుకున్నారు ప్రపంచ ప్రజలు కూడా. ఈ రోజున మనల్ని హేళన చేయబోతున్నారు కానీ రేపొద్దున కళ్ళు తెరుచుకొని ఆ రోజున అయ్యో 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 గుండెలో బాదుకొని ఏడవాల్సిన రోజు రాబోతుంది. కనుక నేను అంటున్నాను ఇది శాంపిల్, ఇది ఒక దేశంలోనో ఒక రాష్ట్రంలోనో వచ్చి ఆగిపోలేదు. ఇది అలా వచ్చి ఆగిపోయినాయి చాలా ఉన్నాయి. ఇంతకుముందు చాలా చాలా వింత వింత రోగాలు వచ్చినాయి, అవన్నీ ఓ దేశానికి లేకపోతే ఓ రాష్ట్రానికి పరిమితం అయ్యి అక్కడ వరకు ఆగిపోయినాయి. ప్రపంచం అంతా అయ్యో అయ్యో అని ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేశారు. కానీ ఇప్పుడు ఎవరు ఎవరికి సాయం చేసే పరిస్థితులు లేవండి.
ఎవరి మట్టుకు వారి దెబ్బ పడిపోయింది, ఎవరికి వాళ్ళలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారండి. ఏం దీన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు అది ఏంటి, ఎలా ఎదుర్కోవాలి దాన్ని, ఎవరికి అంతు పట్టడం లేదు. ఒక్కసారి మనం ఆలోచిస్తే రేపొద్దున్న ఇదే ఎదుర్కోలేకపోతే ఏమండి, దేవుడు చేసిన దేన్ని, దేవుడు పంపించిన దేన్ని మనిషి ఎదుర్కోవడానికి ఎవడో సరిపోడండి. ఇది దేవుడి దగ్గర నుండి వచ్చింది. ఒక శాంపిల్ చూసుకుంటా రెడీ అవ్వండి, అర్జెంట్గా నేను వచ్చేస్తున్నానని దేవుడు పంపించాడు, మనం రెడీ అయిపోతే తీసుకెళ్ళిపోతాం. అయితే రెడీ అవ్వకుండా ఉండిపోతే నోహు దినాల్లో ప్రజలు ఉండిపోయి ఎలాగైతే ఆ తర్వాత కళ్ళు తెరుచుకొని గుండెలు బాదుకొని ఏడ్చి అందరూ మునిగి నాశనమయ్యారో అలాంటి పరిస్థితి రాబోతుంది. నోహు దినాల్లో జరిగినట్టే జరగబోతుంది, లోతు దినాల్లో జరిగినట్టే జరగబోతుంది. ఇది మానవుని మాట కాదు, సాక్షాత్తు యేసయ్యే మాట్లాడిన మాట ఇది. కనుక జాగ్రత్త గమనించండి, హెచ్చరిక ఇది, మనకి హెచ్చరిక. నోహు హెచ్చరికను సీరియస్గా తీసుకున్నాడు, ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు, ఇంటి వారందరినీ రక్షించుకున్నాడు, అందరూ హ్యాపీగా ఆ వాడలో వాళ్ళు ఆనందించారు. ఆ తర్వాత భూమి మీదకి వచ్చారు, ఆ తర్వాతే వారికి పుట్టిన సంతానమే ప్రపంచం అంతా. నోహు ఫ్యామిలీ తప్ప ఇక ప్రపంచంలో ఎవడూ మిగలలేదండి, ప్రపంచం అంతా సర్వనాశనం అయిపోయింది. నోహు తన ముగ్గురు కుమారులు వారి కుటుంబాలు మాత్రమే మిగిలినాయి. ఒక్కసారి ఆలోచించండి ప్రియ దైవ జనాంగం, ఇది హెచ్చరిక. దేవుని హెచ్చరికను, లోతు దినాల్లో కూడా వచ్చిన హెచ్చరికను జస్ట్ నేను చూపిస్తాను. ఆ సమయంలో లోతు దినాల్లో హెచ్చరికను వాళ్ళ అల్లుళ్ళు ఎలా తీసుకున్నారో చూద్దాం. మిగతా జనం ఎలా తీసుకున్నారు, అల్లుళ్ళు ఎలా తీసుకున్నారు. 19వ అధ్యాయము ఆదికాండం. ఈ 19వ అధ్యాయంలో మనం 14వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ ఏముందో నేను చదువుతున్నాను చూడండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లుళ్ళతో మాటలాడి, లెండి అల్లుళ్ళారా, లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి వచ్చాడు, ఈ పట్టణం నాశనం అయిపోబోతుంది అల్లుళ్ళారా. ఎంత లేదన్నా మా కుమార్తెలకు మీరు భర్తలు కదా, లెండి రండి రండి, ఈ పరిస్థితుల్లో లెండి రండి, అది నాశనం అయిపోబోతుంది అంటే అల్లుళ్ళు ఏమయ్యారో చూడండి. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలే ఉండెను. అల్లుళ్ళు ఎలా తీసుకున్నారు, మామ భో మామ చెప్పావు కానీ ఎల్లు మామ అన్ని జోకులు వేస్తావు, సీరియస్గా చెప్తుంటే జోకులు అంటాడు ఏంటండి. ఇప్పుడు నేను చెప్పే మాట సీరియస్గా చెప్తున్నాను, జోక్ కాదు. జోక్గా తీసుకోవద్దండి, లైట్గా తీసుకోవద్దండి. హెచ్చరిక, మామగారు వెళ్ళి అరే బాబు వచ్చారా బాబు, ఆ దేవుడు దిగొచ్చాడు, సుధమ పట్టణం అంతా అగ్నితో లయమైపోబోతుంది, అగ్ని గంధకాలు కురిసి పట్టణం దగ్ధమైపోబోతుంది, అరే లెండ్రా వద్దు వద్దురా, రండ్రా వచ్చేయండిరా బాబు, మనల్ని రక్షించడానికి వచ్చారు వాళ్ళు, రండ్రా అంటుంటే పోమామా చెప్పావు కానీ కుర్రోళ్ళు కదా వాళ్ళు, ఏ ముసలాడా ముసలైనా ఏదో చెప్ హేళన కానండి. ఒక చూడండి ఆ మాట ఎలా ఉన్నాడు, వాళ్ళ అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలే ఉండెను. ఎగతాళిగా తీసుకున్నారు దాన్ని, లైట్గా ఎగతాళిగా. ఈరోజు ఎగతాళి తీసుకునే టైం కాదండి ఇది, సీరియస్గా తీసుకుందాం. లైట్గా తీసుకున్న దేశాలన్నీ ఏమైపోయినాయి. మన భారతదేశాన్ని నేను మెచ్చుకోవాలి ఈ టైంలో, మన ఆంధ్ర రాష్ట్రాన్ని మెచ్చుకోవాలి, భారతదేశాన్ని మెచ్చుకోవాలి. కారణం ఏంటి చెప్పను, దాన్ని మనకు తెలిసిన మొదటి గడియ నుండే సీరియస్గా తీసుకున్నారు మనం. లాక్డౌన్ ప్రకటించేశారు, ఎక్కడో అక్కడ ఎవరు ఏమన్నా అనుకొని ఆ రోజు నుండి సీరియస్గా తీసుకున్నారు. అందుకే ప్రపంచ దేశాలన్నిటికన్నా తక్కువ ఎఫెక్ట్ అయింది ఎవరు అంటే మన దేశమే. అందరూ వేల కొలది లక్షల కొలది ఎఫెక్ట్ అయిపోతుంటే మనకి జస్ట్ వేల కొలది, జస్ట్ చాలా తక్కువ మరణాలు, చాలా తక్కువ మరణాలు. ఎందుకంటే జాగ్రత్త తీసుకున్నారు. నేను అనేది ఈ జాగ్రత్త ఆధ్యాత్మికంగా కూడా తీసుకోండి. శరీరాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్, ఇదిగో మూతికి కట్టుకోండి, చెవులకు కట్టుకోండి, చేతులకి గ్లౌజులు తొడుక్కోండి, ఇదిగో మీరు శుభ్రం చేసుకోండి, జాగ్రత్త, ఎవరి దగ్గరికి వెళ్ళబాకండి, ఎవరితో మాట్లాడబాకండి, చాలా జాగ్రత్త. ఓకే ఓకే, కరోనా వైరస్ విషయంలో జాగ్రత్త తీసుకో, అంత దానికి అల్టిమేట్. ఒకవేళ జాగ్రత్త తీసుకో చచ్చిపోతాం అంతే, ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే, ఏ తొందరగా చచ్చిపోతాం, పెద్ద ప్రాబ్లం లేదు ఇది. నేను అనేది ఇది మనల్ని చంపగలదు అంతవరకే. కానీ నేను అనేది ఈ లోకాన్ని విడిచిపెట్టిన మరుక్షణం మనం ప్రభు రాకడలో ఎత్తబడకపోతే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకోటి లేదండి, అంతకన్నా దుర్బలమైన పరిస్థితి ఇంకోటి లేదండి. ప్రభు పెరట ఆయన దాసునిగా మీకు దండం పెట్టి నేను చెప్పే మాట ఏంటంటే సీరియస్గా తీసుకోండి. నేను చెప్పే హెచ్చరిక ఇది, నేను జోక్గా లైట్గా తీసుకోవడం లేదు, ఇది చాలా సీరియస్గా నేను భావిస్తూ మీకు చెప్తున్నాను. ఇది ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను వాళ్ళు ఎగతాళిగా తీసుకున్నారు. ఏమయ్యారు, అగ్ని ప్రళయం కురుస్తుంటే కాలు బూడిదైపోయారండి క్షణాల్లో.
ఎంత గమనించండి, అగ్ని ప్రళయం రాబోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, 7 సంవత్సరాలు మహోగ్రత, మామూలు ఉగ్రత కాదు. మీరు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం దగ్గర నుండి ప్రారంభిస్తే ఆ ఉగ్రత దినాలు, అమ్మో అసలు ఎందుకు పుట్టాం, పుట్టిన ఇన్నాళ్ళు ఎందుకు బతికున్నామని జనం ఆ రోజు గుండెలు బాదుకొని ఏడుస్తారంటాను. మేము చచ్చిపోయినా బాగుండేది ఆ రోజున, మేము ఇన్నాళ్ళు ఎందుకు బతుకున్నామని ఏడుస్తారంట ఆ రోజు గుండెలు బాదుకొని. మామూలు పరిస్థితులు కాదండి ఆ 7 ఏళ్ళ ఉగ్రత సమయంలో. ఆ ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి ముందు శాంపిల్గా కరోనా వైరస్ పంపించాడు. కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, అది మీకు కాదు మాకు, మాకు ఆర్థిక ఇబ్బంది, ప్రతి ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ప్రతి కుటుంబం మన పనులు మన బాధ్యతలు, ఏమైనా మందిరాలు తీసి 4 రోజులు పైన అయింది, ఏంటి పరిస్థితి ఆలోచించండి. ఇటు మా పరిస్థితి అలాగే ఉంది, మీరు ఆ షాపులు తీసి మీరు ఆఫీసులకు వెళ్ళి చాలా రోజులైంది, మీ పరిస్థితి అలాగే ఉంది, పనులకు వెళ్ళి చాలా రోజులైంది, మీ పరిస్థితి అలాగే ఉంది, ఎవరి పరిస్థితి వాళ్ళు అలాగే ఉంది. కానీ లాక్డౌన్ ఏదో రోజున, ఈ కరోనా వైరస్ తగ్గిద్ది, దీని ప్రభావం ఏదో ఒక రోజున లాక్డౌన్ ఎత్తేస్తారు. ఒకవేళ దేవునికి కృప ఉంటే అది 3వ తారీఖున ఎత్తేస్తే ఆ తర్వాత నుండి మళ్ళీ పనులకు వెళ్ళే ఛాన్స్ ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఏదేమైనా సరే కరోనా వైరస్ ప్రభావానికి కాదు మనం భయపడాల్సింది, దీనికన్నా భయంకరమైనవి రాబోతున్నాయి, దానికోసం ముందుగానే రెడీ అవుదాం. హెచ్చరిక, లోతు దినాల్లో హెచ్చరిక ఎగతాళిగా తీసుకున్న వాళ్ళు ఏమయ్యారు? ఒకసారి జరిగిన ఒక వాస్తవం మీకు చెప్తా. సీజన్ ఆయన పార్లమెంట్కి బయలుదేరి వెళుతున్నారు. ఆ రోజు చాలా అత్యవసర సమావేశం, కొంతమందిని నిలదీసేయబోతున్నాడు ఆయన. దోషులుగా ఒక బ్యాచ్, వాళ్ళ కుట్ర చేస్తున్న బ్యాచ్ని దోషులుగా పట్టించే ఆ సమావేశానికి వెళుతున్నాడు ఈయన అన్ని ఆధారాలతో. వెళుతున్న సమయంలో వాళ్ళు ఏం చేశారంటే, పార్లమెంట్లో అలా అడుగు పెట్టక మునిపే చంపేయడానికి ప్లాన్ చేశారు. ఎప్పుడైతే ప్లాన్ చేశారో ఆ రాత్రి పడుకుంది, నిద్రపోయింది వాళ్ళ ఆవిడ, పొద్దున లేచి హడావుడి హడావుడిగా వాళ్ళ మీద, ఇదిగో ఈ విధంగా ఈ రోజున నేను పనిష్ చేయబోతున్నాను, వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టిపోతున్నానని కసితో త్వర త్వరగా రెడీ అవుతున్నాడు. గబగబ వెళ్ళి కాళ్ళు పట్టుకుంది వాళ్ళ ఆవిడ, ఏమండి వెళ్ళబాకండి ఈ రోజున, ఏంటే వాళ్ళ చాలా ముఖ్యమైన మీటింగు, నువ్వేంటి వెళ్ళొద్దంటావేంటి, నేను వెళ్ళాల్సిందే, తప్పుకో. కాదండి, నేను రాత్రి కలగన్నానండి, చాలా పీడకాలండి, మీ మీదేనండి, మిమ్మల్ని చంపేసినట్టు కలొచ్చిందండి, దయచేసి అండి వెళ్ళొద్దండి ప్లీజ్ అండి, మీకు కాళ్ళు పట్టుకున్నాను ఇంకో ఎలా అన్నీ ఇట్లాంటి నీకు తోసేశాడు. ఒకసారి బయలుదేరేశాడు, రథం ఎక్కేశాడు, వెళ్ళిపోతున్నాడు, మంచి స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. అబ్బాయి కాదు, తను ఎన్నోనో ఆలోచిస్తున్నాడు, ఇవ్వాలి వాళ్ళని ఇలా చేస్తాను అలా చేస్తాను అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే తన ప్రాణ స్నేహితుడు ఒకడు అడ్డుపడ్డాడు, అలా అడ్డుపడిపోయాడు రథానికి, అడ్డుపడిపోయి మాటలతో చెప్పేంత అవకాశం లేదు, రథం మీద ఉన్నోడికి ఒక చీటి మీద రాసి ఆ చీటి అలా రథం మీద ఉన్నోడికి ఇచ్చాడు, తెల్లకాగితం మీద రాసి ఇచ్చిన ఆ చీటి. ఆ ఓకే ఓకే చదువుతానులే అన్నాడు, ఇక రథం వెళ్ళిపోయింది స్పీడ్గా. అదేం చేశాడు తెలుసా, దాన్ని మడత పెట్టి తన బెల్ట్ లోపల దాన్ని అలా పెట్టాడండి, ప్యాంటుకి బెల్ట్ ఉంది, ఆ బెల్ట్ లోపల దాన్ని పెట్టేసి హడావుడికి వెళ్ళిపోయాడు. తన చదివే అంత టైం కూడా తనకు లేదు, హడావుడికి వెళ్ళిపోయాడు. అలా పార్లమెంటు వైపుకి అలా ఆ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యాడు, టక 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 వేసారు, ఆయన కింద పడి చచ్చిపోయాడు. ఆయన మొత్తం శవ పరీక్ష చేయడానికి తీసుకుని వెళితే, ఏంట్రా బాబు ఈ చీటి ఏదో ఉంది ఏంటని తీసి చూస్తే ఆ చీటిలో రాసి ఉంది, స్నేహితుడా నువ్వు పార్లమెంట్లో అలా అడుగు పెట్టగానే నిన్ను చంపేయడానికి స్కెచ్ చేశారు, రావద్దు నువ్వు, అది చీటి మీద రాసి. కనీసం ఆ చీటి ఓపెన్ చేసి ఏముందని చదివినా ఆగేవాడేమో, ఇంట్లో భార్య చెప్పినప్పుడు ఆగినా ప్రాణాలతో బతికుండేవాడు, ఈ చీటి చదివినా ప్రాణాలతో బతికుండేవాడు. ఈరోజు మీకు చెప్తున్నాను నేను, ఇంతకుముందు ఎన్నో వార్నింగ్స్ మీరు విన్నారు, ఇదిగో ఈరోజు వార్నింగ్ మీరు వింటున్నారు, కనీసం ఇప్పుడైనా సరే మీరు గ్రహించి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని పశ్చాత్తాపంతో పరివర్తన చెంది ఆయన వైపుకు మీరు తిరగగలిగితే మీ ప్రాణాలను దక్కించుకుంటారు. అంతకన్నా ప్రాముఖ్యమైన మీ ఆత్మలు పరలోకానికి వెళ్ళటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటారని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను, ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇది ఒక హెచ్చరిక, మనకి హెచ్చరికతో కూడిన సందేశం. సీజర్ ఆ హెచ్చరికను గ్రహించుంటే, భార్య చెప్పినప్పుడు గ్రహించుంటే, స్నేహితుడు చీటీ ఇచ్చినప్పుడు కనీసం చదివి ఉంటే ఎంత బాగుండేది, ఎంత బాగుండేది, తర్వాత ఏడ్చారు ఉపయోగం ఏముంది. మరికొన్ని హెచ్చరికలు మీకు, హెచ్చరిక చేసిన 2 హెచ్చరికల్ని. ఒక ఆయనేమో సద్వినియోగం చేసుకున్న నావహు, లోతు దినాల్లో వాళ్ళ అల్లుళ్ళు ఎగతాళిగా తీసుకుని వాళ్ళు ఏమయ్యారో మీరు విన్నారు. మరికొన్ని సంగతులు మీకు నేను చెప్తాను. ఆదికాండం 41వ అధ్యాయం మనం పరిశీలిస్తే, ఆ 41వ అధ్యాయంలో 25వ వచనం కానుండి అక్కడ ఫరోకి ఒక కల వచ్చింది. ఫరోకి వచ్చిన కలే ఒక హెచ్చరిక. ఆయన కలగంటున్నాడు, ఒక నదీ తీరానికి వెళ్ళాడు. ఆ నదీ తీరానికి వెళ్ళినప్పుడు నదిలో నుండి 7 బాగా బలిసిన గిత్తలు 7 పై బయటకు వచ్చినాయండి నదిలో నుండి. ఎంత బాగున్నాయిరా, ఈ ఒంగోలు నుండి తెచ్చారేమో ఈ గిత్తలు భలే ఉన్నాయి అని ఆ గిత్తల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. భలే ఉన్నాయి గిత్తలు, భలే ఉన్నాయి అని.
నున్నగా ఉన్నాయి, బలే ఉన్నాయి, పుష్టిగా ఉన్నాయి, బలి ఉన్నాయి. ఆ తర్వాత వెనకాల గాలికి ఊగిపోతున్నట్టుగా సన్నగా బక్క చిక్కిపోయి ఏడు బక్క చిక్కిపోయిన ఆవులు ఒడ్డు మీద ఒడ్డుకు వచ్చినాయండి అదే నదిలో నుండి. అట్లా చూసుకుంటూ ఆయన అనుకున్నాడు, అరే అయ్యి ఒక్కసారి వెనక్కి తిరిగి ఒక్క గుద్దు గుద్దితే వెళ్ళి పడిపోతాయి, లోన లేచి వెళ్ళి అవతల పడిపోతాయి అనుకుంటా ఉన్నాడు ఈయన. కానీ ఏం చేసినాయి తెలుసా, ఈ ఏడు బక్క చిక్కిపోయిన ఆవులు ఆ ఏడు బలిసిన ఆవుల మీద పడి చీల్చుకొని తినేసినాయి. తుల్లిపల్లి వేశాడు ఆయన. ఇదేంట్రా బాబు ఇలా వచ్చిందని, తన దగ్గర ఉన్న జ్ఞానాలని, తన దగ్గర గారడి విద్య కలిగిన వాళ్ళని, శిఖన గారిని, మొత్తాన్ని జ్యోతిష్కులను అందరిని పిలిచి, అరే నాకు ఈ కళ వచ్చిందిరా, ఏంట్రా దీని భావం చెప్పండి రండి. ఎవడు వాళ్ళ కావట్లేదు, ఎవడు వాళ్ళ కావట్లేదు, అరే దీని భావం చెప్పేవాడు ఎవడు లేడా, అరే ఎవడు లేడా, ఎవడు లేడా. ఈయన కలవరపడిపోతూ ఉంటే అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి కప్పందించే ఉద్యోగం చేస్తున్నాడు. అయ్యా కంగారు పడొద్దండి, చిన్న మాట అండి, జైల్లో ఒకడు ఉన్నాడండి, దేవుని ఆత్మ కలిగినోడండి, మామూలుడు కాదండి, అసలు వాడికి చెప్తే వాడు ఎలా చెబితే అలా జరిగింది, నాకు అలాగే జరిగిద్దండి. మాకు ఇద్దరు కల వచ్చిందండి, ఆ కళలో ఇదిగో నీకు తీర్పు తీర్చి నీకు ఉరేసేస్తారు, నీకు తీర్పు తీర్చి నీ జాబ్ ఇస్తారన్నాడు, ఇదిగో వాడిని ఉరిదీశారు, నాకేమో జాబ్ ఇచ్చారు. వాడు చెప్పాడు మామూలుగా ఉండదండి, వాడు చెప్పింది చెప్పినట్టు జరిగిద్దండి, వాడిని పిలిపిస్తే ఈజీగా చెప్పేస్తాడండి. సరే రాజు దగ్గర నుండి కౌరు వెళ్ళింది, రాజు రమ్మంటున్నాడని చక్కగా నున్నగా షేవ్ చేసేసి క్షారం చేయించేసి చక్కగా మంచి కొత్త బట్టలు వేసి మంచిగా తీసుకొని వచ్చారు రాజు ముందుకి. జైలు బట్టలతో కాదు, మంచిగా మంచి డ్రెస్ చేసి తీసుకొచ్చారు. ఏం రాజా పిలిచారంట, నాకు కళ వచ్చిందిరా, ఆ కళ ఏంటో దాని భావం ఏంటో చెప్పాలరా. ఇప్పుడు కళకి భావం ఏం చెప్తున్నాడు, కళ విన్నాడు, కళ భావం చెప్తున్నాడు. అయ్యా దేవాది దేవుడు జరగబోతున్న సంగతిని మీకు ముందుగానే హెచ్చరించాడు రాజా, జరగబోతున్న సంగతిని కళ ద్వారా దేవుడు నీకు హెచ్చరించాడు, ఈ దేశానికి జరగబోతున్న దాన్ని మీకు చూపించాడు రాజా. ఏంటి చెప్పరా, నదిలో నుండి వచ్చిన ఏడు ఆవులు, బలిసిన ఆవులు, మీరు జాగ్రత్తగా పంటలు వేసుకొని జాగ్రత్తగా పంటను మీరు చూసుకోగలిగితే రానున్న 7 సంవత్సరాల్లో ఏ దేశినా సరే విస్తారంగా పండైపోతుంది రాజా, చాలా అద్భుతంగా పండబోతుంది, మొత్తం దేశమంతా ఏ దేశినా బ్రహ్మాండంగా పండేస్తుంది. అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరికి ఎంత అవసరమో అంతవరకు వాళ్ళకి సప్లై చేసి మిగిలినంతా గోడౌన్స్ కట్టి ఆ గోడౌన్స్లో వాటిని భద్రం చేయగలిగితే ఆ 7 సంవత్సరాల తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు రాబోతుంది. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు భయంకరమైన కరువు, ప్రపంచంలో మరి ఎన్నడూ లేనంత భయంకరమైన కరువు రాబోతుంది రాజా. ఈ 7 సంవత్సరాలు దాన్ని మీరు జాగ్రత్త పరచగలిగితే రాబోతున్న 7 సంవత్సరాలు కరువులో మీరు పడకుండా దేశాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇది రాజా దేవుడు నీకు చూపించిన హెచ్చరిక, కళ ద్వారా చూపించాడు. స్టడీగా లేచాడండి, ఆ కిరీటం తీసి ఆ నెత్తిన పెట్టాడు, ఆ ఉంగరం రాజ ఉంగరం తీసి అతని చేతికి తొడిగాడు, రాజ వస్త్రాలు అతని మీద వేశాడు, రాజ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజు నుండి రాజ్య బాధ్యతలు నీకు అప్పగిస్తున్నానరా, ఈ దేశాన్ని రాబోతున్న ఆ కరువు నుండి ఎలా కాపాడాలో ఇదిగో నీవే బాధ్యతలు తీసుకొని ఈ రోజు నుండి రాజు నువ్వే, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను, ఎక్కడ ముద్రేయమంటే అక్కడ ముద్రేస్తాను, నువ్వే రాజువురా అన్నాడు. పరిపాలన బాధ్యతలు అప్పగించాడండి, తన దేశాన్ని కాపాడుకున్నాడు, అంటే హెచ్చరికని రిసీవ్ చేసుకున్నాడు, హెచ్చరికకి వెంటనే రెస్పాండ్ అయ్యాడు. రాజులాంటి ఫరోలా రాజులాంటి వాడే ఆ కళకు వెంటనే దేవుడిచ్చిన కళకు రెస్పాండ్ అయ్యాడు హెచ్చరికకి. ఒకవేళ భలే చెప్పారు నువ్వేట్రా, కరువు అంట ఏదో వస్తుందంట అని లైట్గా తీసుకుంటే దేశమంతా సర్వనాశనం అయిపోయింది. ఈరోజున లైట్గా తీసుకోవద్దండి, లైట్గా తీసుకోవద్దు. మరొక సన్నివేశాన్ని మీ ముందుంచుతాను, దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలకు ఇచ్చిన లాక్డౌన్, అది మోషే ద్వారా ఇజ్రాయేలీలకు ఇచ్చిన లాక్డౌన్. మనం ఈ సంగతి చూడాలంటే నిర్గమకాండం 12వ అధ్యాయం చూడవచ్చు. ఆ నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఈ మాటలు మనం పరిశీలిస్తే, అప్పటికి 9 తెగుళ్ళు పంపించాడండి ఐగుప్తీయుల మీద, 9 తెగుళ్ళతో వాడు మొత్తాడు, దన్నాలు పెట్టేస్తున్నారు వాళ్ళు, ఇక 10వ తెగులు అనమాట. ఈ తెగులు మామూలుది కాదు, ఈ తెగులు ఆ తెగులు వీరి బారిన పడకుండా ఉండటానికి లాక్డౌన్లో ఉండమన్నాడు వాళ్ళని. ఇప్పుడు భారత ప్రధాని గారు వారు లాక్డౌన్ ప్రకటించారు చూడండి, 3వ తారీఖు వరకు లాక్డౌన్, ఇదిగో కరోనా వైరస్ బారిన మీరు పడకుండా ఉండాలంటే లాక్డౌన్. ఎవరిళ్ళల్లో వాళ్ళు ఎన్నండి, ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండండి. ఇదిగో ఆ రోజున ఆ రాజు గాడ్ ది ఆల్ మైటీ ద దేవుడు మోషే ద్వారా ప్రజలకు తెలియపరిచాడు లాక్డౌన్ ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉండండి. పస్కా ఎంజాయ్ చేయండి, మీరు ఇళ్ళల్లో పస్కా పండుగ అనుభవించండి, ఆనందించండి. ప్రతి ఇంట్లో ఒక గొర్రెపిల్ల వధించబడాలి, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని గడప కమ్ములకు, ఆ గడపలకు, మరి ద్వారబంధాలకు పుయ్యాలి. ఆ లోపల అది ఎందుకు పుయ్యాలో చెప్పనా,
సంహారక దూత ఐగుప్తు దేశంలో ప్రవేశించి తిరగబోతుంది. సంహారక దూత ఐగుప్తు దేశంలో ప్రవేశించి ప్రతి ఇంటిలో సంహారం జరగబోతుంది. తొలుచూలు పిల్లలు నాశనం అయిపోబోతున్నారు. ఆ సమయంలో ఇదిగో ఏ ఇంటికైతే ఎర్రని రక్తపు గుర్తుందో ఆ ఇంట్లో ప్రవేశించరు. ఎర్రని రక్తపు గుర్తు ఇంటికి ఉందంటే ఆ ఇంట్లో పస్కా పండుగ జరుగుతుంది. ఆ ఇంటిలోనికి ప్రవేశించకుండా సంహార దూత వెళ్ళిపోతూ ఉంటారు. కనుక ఆ సంహారక దూత ఇళ్లలో ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇంట్లో పస్కా పండుగ జరగాలి, అందరూ ఇళ్లలోనే ఉండాలి, బయట రక్తం పుయ్యాలి, ఆ రక్తపు గుర్తు బయట పుయ్యాలి. దేవుడు హెచ్చరించాడండి మోషే ద్వారా. ఇజ్రాయేలీలంతా హెచ్చరిక నెరవేర్చారండి. మీరు ఈ మాట చూడాలంటే 12వ అధ్యాయంలో నిర్గమకాండములో 21వ వచనంలో మోషే ద్వారా దేవుడు హెచ్చరిస్తే, 21వ వచనం కానీ మీరు చదువుకోండి, 28వ వచనంలో దేవుడు మోషేకు తెలియపరిచిన ప్రకారం ఇజ్రాయేలీలందరూ అలా చేశారనే మాట మనం 28వ వచనంలో చూస్తాం. లాక్డౌన్ వారంతా ప్రకటించారు, వాళ్ళంతా ఆచరించారు లాక్డౌన్ని. వాళ్ళంతా లోనే ఉన్నారండి, పస్కా ఎంజాయ్ చేశారు లోన. వాళ్ళ పస్కా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ. వారు ఎవరి గృహాలు, ఇదిగో మా గృహంలో మేముండి మేము దేవుని స్తుతిస్తున్నాం, మీ గృహాల్లో మీరుండి దేవుని స్తుతిస్తున్నారు. ఎవరి గృహాల్లో వారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. అయితే మనందరము దేవుని సన్నిధిలో ఇలా ఆనందిస్తూ ఉండగా సంహార దూత బయట తిరుగుతుంది. కరోనా వైరస్ అనే సంహారక దూత బయట తిరుగుతుంది. ఆ రోజుల్లో సంహారక దూత బయట తిరుగుతున్న సమయంలో ఎవరు బయటికి రావద్దు. మీరు లోన పస్కా ఆనందించండి, పస్కా పండుగ చేసుకోండి, పండగ చేసుకొని మీరంతా లోన. దేవుడిచ్చిన హెచ్చరికని, మోషే ద్వారా దేవుడిచ్చిన హెచ్చరికని ఇజ్రాయేలీలందరూ పాటించారు. జరిగింది ఏంటంటే ఆ హెచ్చరిక వినని ఐగుప్తీయులకు ప్రతి ఇంటి ముందొక శవం, వారి తొలిచూలు పిల్లలు హతమైపోయారు. పశువుల్లో తొలిచూలు, మనుషుల్లో తొలిచూలు, అంటే ఫస్ట్ బాన్ మొదటి వ్యక్తి, అదిగో బయట శవం పెట్టుకొని ప్రతి ఇంటి ముందు శవాలు పెట్టుకొని ఎవరిని ఎవడు ఆదరించే పరిస్థితి లేదు. ఏ దేశాన్ని ఏ దేశం ఆదరించి ఏ దేశానికి ఏ దేశం సాయం చేసే పరిస్థితులు లేదు. ఇప్పుడు ఎలాగుందో అదిగో అక్కడ ఆ రోజున కూడా అదే పని జరిగింది. లాక్డౌన్ ప్రకటించిన ఇజ్రాయెల్ దేశంలో ఒక్క మరణం కూడా జరగలేదు, ఎవరికీ హాని జరగలేదు. కారణం దేవుని హెచ్చరికకు వాళ్ళ లోబడి, దేవుడు హెచ్చరించిన ప్రకారం వారు చేశారు. ఈ రోజున దేవుని హెచ్చరిక, ఈరోజు మీకు నేను ఎన్ని చెప్పాను, ఒకటేమో నోవహు దేవుని హెచ్చరికకు లోబడ్డాడు, దేవుని హెచ్చరికకు లోబడి తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నోవహు. కానీ లోతు హెచ్చరిస్తున్నా సరే తన అల్లుళ్ళు హెచ్చరికను ఎగతాళిగా తీసుకొని అగ్ని ప్రళయంలో పడిపోయారు. ఫరోతో దేవుడు కల ద్వారా దేవుడు హెచ్చరించాడు, హెచ్చరికకు వెంటనే రెస్పాండ్ అయ్యాడు, తన దేశాన్ని ఆ భయంకరమైన కరువు నుండి కాపాడుకున్నాడు. అదేవిధంగా ఇజ్రాయేలీను మోషే ద్వారా దేవుడు హెచ్చరించాడు. వారంతా లాక్డౌన్ చేసి ఎవరి గృహాల్లో వారు పస్కా పండుగను దేవుడు చెప్పినట్టు చేసి ఇళ్లలోనే ఉన్నారు. వారు పస్కా పండుగ అనుభవించారు. సంహారక దూత వారి మీదకి రావటం, వీరిలో ఎవరికీ హాని జరగలేదు. కానీ ఆ లాక్డౌన్ ఆచరించని ఐగుప్తీయులందరి పరిస్థితి ఏమైందో మీరు విన్నారు. ఇలా మనం ఆలోచిస్తే త్వర త్వరగా మరికొన్ని విషయాలు మీకు చెప్పేసి నా సందేశాన్ని నేను కంక్లూడ్ చేయబోతున్నాను. నెబుకద్నెజర్, ఇతనికి కూడా హెచ్చరిక వచ్చిందండి. రాజులకి కానీ చిన్న వాళ్ళకి కానీ అందరికీ హెచ్చరికే. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తాం ఈ సంగతి. ఈ దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఈ మాట పరిశీలిస్తే, మరి నెబుకద్నెజర్ అనే గ్రేటెస్ట్ కింగ్, ఎంత గ్రేట్ అంటే అసలు ప్రపంచ ప్రజలంతా ఆయన వైపు చూసేవాళ్ళంట, ఆయన దగ్గరికి వచ్చి ఆయన మెచ్చుకునేవాళ్ళంట. నువ్వు గ్రేట్ అయ్యి అసలు ఏం కట్టే, ఆ రోజుల్లోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాడంట, ఆ రోజుల్లోనే హ్యాంగింగ్ గార్డెన్స్ పెట్టాడంట ఆయన, ఆ రోజుల్లోనే అద్భుతంగా ఆ సిటీని డెవలప్ చేశాడంట అండి, చక్కగా మంచిగా దాన్ని చేశాడు సిటీని. అందరూ ఆ సిటీ డెవలప్మెంట్ని చూసి అంత ప్లాన్డ్గా దాన్ని చేసిన ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, సిమెంట్ రోడ్స్ కానివ్వండి, మా పార్క్స్ కానివ్వండి, ఇవన్నీ చూసి ఎంత బాగా చేసేవయ్యా నువ్వు చేసినట్టు ఎవరు చేయలేదని నెబుకద్నెజర్ పొగిడి వెళ్ళేవాళ్ళంట ప్రపంచ రాజులు. అంతగా పేరెన్నిక గాంచిన అతడు ఒకరోజున కలగంటున్నాడు. ఆ కళ ఏంటో చెప్పిన దేవుడిచ్చిన హెచ్చరిక. ఆ కళ ఏంటంటే ఒక ఎత్తైన వృక్షం, అది ఎంత ఎత్తుందంటే ఆకాశాన్ని అంటే అంత ఎత్తుంది ఆ వృక్షం. ఊరు నాయన ఏంట్రా బాబు ఇంత ఉందని దాన్ని చూస్తున్నాడు కళ్ళో. ఇంత ఎత్తుందరేంట్రా బాబు అసలు ఆకాశాన్ని అంటే ఉందండి, ఇంత హైట్ ఉంది ఏంటని చూస్తున్నాడు దాన్ని. ఆకాశాన్ని అంత ఎత్తుంది ఊరి నాయనో అనుకున్నాడు. ఆకాశం అంత ఎత్తు అంటే దాని అర్థం ఏంటో చెప్పన, ఆయనే అంత ఉన్నతుడైపోయాడు, అంత హెచ్చించబడ్డాడు, అంత గొప్పవాడైపోయాడు. ఇక దాని కొమ్మలు రెమ్మలు అంటారా, మొత్తం ప్రపంచమంతా వ్యాపించింది.
దాని కాండం ఏకంగా అంత ఉంది, దాని కొమ్మల రెంబల మొత్తం అంతా భూలోకం అంతా వ్యాపించింది. ఊరి నాయనం, అసలు ఇదేంట్రా బాబు ఎంత బీభత్సం ఉంది ఈ చెట్టు, దీని కొమ్మలేంట్రా బాబు అంత ఉంది, ఎందుకు ఇది ఎట్టు వెళ్ళిపోయింది అట, అది మొత్తం ప్రపంచం అంతా వ్యాపించినట్టుంది ఈ కొమ్మలు. చూచాడు, నివ్వెరపోయాడు. ఇప్పుడు దాన్ని గమనిస్తున్నాడు ఆయన ఆ చెట్టుని బాగా. ఆ చెట్టు కిందకి మొత్తం జంతువులన్నీ వచ్చి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆకాశంలో ఉన్న పక్షులన్నీ వచ్చి ఆ చెట్టులో గుబ్బుర్లు పెట్టుకొని ఆ చెట్టులో నివాసాలు ఉంటున్నాయి. బాబా, ఆకాశ పక్షులన్నిటికీ ఇది నివాస యోగ్యమైంది అయిపోయింది. ప్రపంచంలో ఉన్న జంతువులంతా ఈ చెట్టు నీడ కింద విశ్రాంతి తీసుకుని. ఎంత బ్రహ్మాండమైన చెట్టు ఇది, ఎంత పచ్చగా ఉంది ఇది, ఎంత ఎత్తుగా ఉంది ఇది, ఎంత బాగుంది ఈ చెట్టు అని దాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ లోపల ఒక మాట వింటున్నాడు ఆయన. ఆ మాట ఏంటో చెప్పన, నరికేయ్. అమ్మో, ఇదేంట్రా నరికేయ్? ఆ మాట వినంగానే గుండు గబ్బలు మండిపోయింది ఆయనకి. 7 కాలాల పాటు ఆకాశ మంచుకు ఎండకు ఇది ఎండాలి, మంచుకు తడవాలి, నరికి పడాయి. తుల్లిపల్లేశాడు ఆయన. అమ్మో, భయం వేసిపోయింది ఆయనకి. ఏంటి అసలు దీని బాగుమంటే అర్థం కావడలేదు. దీని అర్థమేంటో ఎవడు చెప్పలేకపోతున్నాడు. ఎవరు చెప్తారు. ఆ రోజుల్లో ఉన్నాడు ఒక ప్రవక్త, ఆయన పేరు దానియేలు. పిలిపించారు దానియేల్ని. అయ్యా, నాకు ఈ కళ వచ్చింది, ఏంటో నాకు అర్థం కావట్లేదు, టెన్షన్ అయిపోతుంది, అసలు ఈ కళ బావండి చెప్పు. దేవుడే నీకు ఒక కళ ద్వారా నీ భవిష్యత్తును చూపించాడయ్యా. ఆ చెట్టు నువ్వే, అంత ఏపుగా ఎదిగిపోయావు నువ్వు. నీ పేరు ప్రఖ్యాత ఆకాశాన్ని అంటే అంత ఉంది నీ పేరు. ప్రపంచమంతా వ్యాపించిపోయింది నీ పేరు. నువ్వంతగా వ్యాపించిపోయావు, అందరికీ ఆధారంగా ఉన్నావు నువ్వు. ఆకాశ పక్షులకు నీడగా ఉన్నావు, జంతువులకు నీడగా, అందరికీ నువ్వు ఒక ఆధారమయ్యావు, ఒక అండైపోయావు నువ్వు. ఇలాంటి పరిస్థితుల్లో విచ్చలవిడిగా నువ్వు ప్రవర్తిస్తూ, ఇష్టారాజ్యంగా జీవిస్తూ, నువ్వు విచ్చలవిడిగా పాపాలు చేస్తూ, ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ ఉన్నావు. నువ్వు ఆ పద్ధతి మానుకుంటే, ఆ పద్ధతి మార్చుకుంటే నీకు ఇన్ని రోజులు ఉన్న క్షేమస్థితి ఇంకా మీదట కూడా ఉంటుంది. లేకపోతే అంత పని జరిగిద్ది నీకు, నరికే అన్నంత పని నీకు జరిగిద్ది అన్న మాట దాపరికం లేకుండా చెప్పేశాడండి దానియేలు గారు. ఆ మాటను మీరు చదువుకోవాలంటే మీరు చదువుకున్న తర్వాత 4:27 దేవుడు ఆయనకి ఎంత టైం ఇచ్చాడో చెప్పనా? ఇప్పుడు ఈ లాక్డౌన్లో దేవుడు మనకి కనీసం 40 రోజుల టైం ఇది. ఆయనకి 12 నెలలు టైం ఇచ్చాడండి, అంటే 1 సంవత్సరం టైం ఇచ్చాడు ప్రిపేర్ అవటానికి, మారటానికి. 12 నెలలు మారటానికి టైం ఇస్తే మారాడా అంటే, మారటానికి బదులుగా ఇంకా భయంకరుడైపోయాడు, ఇంకా విచ్చలవిడిగా, ఇంకా ఇష్టారాజ్యం ప్రవర్తించాడు. అంత పని జరిగింది. ఆ కింద వచనం 25వ వచనం చూస్తే, 28వ వచనం మనం చూస్తే, ఆ పైన చెప్పబడినది నెబుకద్నెజరుకు జరిగింది అంతే. ఏం చెప్పాడో జరిగింది అంతే. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, అరే వీడికి తోసేయండిరా ఇక్కడ నుండి. ఆ మాట వింటున్నాడు. 7 కాలాల పాటు ఆకాశ మంచుకు వీడు తలవాలి, ఎండకు వీడు ఎండాలి, జంతువులే ఉండాలి వీడు. అయిపోయిందంటే జంతువులా మారిపోయాడు. తోరేశారు అక్కడ నుండి సింహాసనం మీద నుండి. ఒళ్ళంతా బొచ్చులాగా వచ్చేసింది, జంతువుకున్నట్టు బొచ్చు, గోళ్ళు పెద్ద పెద్ద గోర్లు, జంతువుకున్నట్టు గోర్లు. అసలు భయంకరమైన పరిస్థితి. అసలు అలా వికృతంగా తయారైపోయాడండి. ఆ ఉకృతంగా తయారైపోయిన మనిషిని తరిమేశారండి, దేశంలో నుండి తరిమేశారు. అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో ఆ గడ్డి తింటూ ఆ చెత్త చెదారం తింటూ ఉండగా మళ్ళీ మనిషి అయితే మళ్ళీ చూసుకో, ఇదేంటి నేను ఎలా అయిపోయాను అని ఏడ్చేవాడు. అయ్యో దేవుడు నాకు 12 నెలలు టైం ఇచ్చాడు, ఆ టైంలో నేను సిద్ధపడి ఉంటే, నేను జాగ్రత్త పడి ఉంటే నేను బాగుండేది. అయ్యో నేను జాగ్రత్త పడక నేను ఎంత దుస్థితి తెచ్చుకున్నా అని మళ్ళీ పశ్చాత్తాపడేవాడు. మళ్ళీ జంతువు అయిపోయాడు, మళ్ళీ మనిషి అయ్యేవాడు, మళ్ళీ జంతువు అయిపోయాడు. ఇలా 7 కాలాల పాటు అంటే 3 కాలాలు వేసవకాలం, వర్షాకాలం, శీతాకాలం. అంటే ఒక్కొక్క కాలం 4 మాసాలు వేసుకోండి. 7 కాలాలంటే దాదాపు 2 సంవత్సరాల 4 మాసాలు అంతకాలం అనుభవించాడండి. అంతకాలం ఆ భయంకరమైన పరిస్థితిని అనుభవించాడండి. ఇటు మనిషిగా ఉండేవాడు, ఇటు జంతువు అయ్యేవాడు. మనిషి అయ్యేవాడు, జంతువు అయ్యాడు. ఈ మనిషి అయినప్పుడు పశ్చాత్తాపడి గుండెలు బాదుకుని ఏడ్చేవాడు, మరి జంతువు అయిపోయాడు. ఈ విధంగా 7 కాలాలు అనుభవించిన తర్వాత మళ్ళీ అతని పశ్చాత్తాప హృదయం చూచి అతన్ని తీసుకుని వచ్చి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టి తన పరిస్థితులు మళ్ళీ ఇస్తే అప్పుడు చెప్తున్నాడండి సాక్ష్యం. ఇదంతా సాక్ష్యమే. 4వ అధ్యాయం అంతా ఈ సాక్ష్యం చెప్పింది ఎవరో కాదు,
ఒక మీటింగ్ పెట్టేసి ప్రపంచ ప్రజలందరిని పిలిచే మీటింగ్ పెట్టేసి ఇదిరా బాబు దేవుడు నాకు మాట్లాడినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు నేను లోపడక నా ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇదిగో ఏడు కాలాలు ఈ శిక్ష అనుభవించాను మీరు అలా చేసుకోద్దురా బాబు దేవుడు దర్శించినప్పుడు మారండ్రా అరే మారండ్రా అంటూ రాజు ప్రపంచ ప్రజలను పిలిచి అందరికీ చెప్తున్నాడండి ఆ సాక్ష్యం అది అని చాలా చెప్తారు కదా దేవుని నామ స్తోత్రం మీ అందరికి వందనాలు నిజంగానండి ఎంత గొప్పండి ఎలాగంటే ఆ సాక్ష్యం చెప్తారే అదే అన్నమాట ఈయన కూడా ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు ప్రపంచ ప్రజలందరికీ ఆయా భాషలు మాట్లాడే వాళ్ళకి అందరికీ పిలిచి కూర్చోబెట్టి సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు ఎంత బ్రహ్మాండమైన వాడు అంటే అమ్మో దేవునితో గేమ్స్ ఆడకూడదు ఆ దేవుని హెచ్చరికను లైట్గా తీసుకోకూడదు దేవుని హెచ్చరికను సీరియస్గా తీసుకోవాలి నేను లైట్గా రాజును కదా లైట్గా తీసుకొని ఇంత శిక్ష అనుభవించాను దేవుడు ఎలాంటి వాడినైనా సరే స్పేర్ చేయడు జాగ్రత్త జాగ్రత్త అన్నాడు ఒకసారి మనం ఆలోచిస్తే నెబుకద్నెజరుకే కాదు ఈ హెచ్చరిక మనషే లాంటి రాజుకు కూడా హెచ్చరిక ఇచ్చాడు ద్వితీయ దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో 33వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే 33వ అధ్యాయం దినవృత్తాంతంలో 2వ గ్రంథం అక్కడ 10వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ ఈ మనషే అనే రాజు కనిపిస్తాడు ఎవరండి ఇంతకీ మనషే ఈ మనషే అనే రాజు ఎవరు అంటే హిస్కియాకి హిస్కియా రాజుకి కుమారుడు మనష్యే హిస్కియా ఎంతో భక్తుడు పండిత పుత్ర పరమసొంట అంటారు చూడండి ఆ టైప్ అయిందనమాట తండ్రి ఎంత పండితుడో ఎంత భక్తుడో ఎంత భక్తి పిచ్చగాడో కొడుకు అంత దుర్మార్గుడు ఏమేమి చేస్తే దేవుడికి బాగా కోపం వస్తుంది అవన్నీ విచ్చలవిగా చేశాడు వద్దురా 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 చెప్పాడు చాలాసార్లు అరే వద్దురా చాలాసార్లు చెప్పాడు ఎన్నిసార్లు చెప్పినా సరే తన పద్ధతి మార్చుకోలా తన తీరు మార్చుకోలా తన విచ్చలవిడిగా విచ్చలవిడిగా చూడండి ఎప్పుడైతే అలా చేశాడో దేవుని హెచ్చరికను వద్దన్నా సరే అలా చేసేటప్పటికి దేవుడు ఏం చేశాడంటే శత్రుకు అప్పగించాడండి అసూరియుల రాజుకి అప్పగించాడు వాళ్ళ మీదకి వచ్చాడు అసూరి రాజు పట్టుకొని గొలుసులతో కట్టేసి ఈడ్చుకొని తీసుకెళ్ళిపోయాడు తన దేశానికి బందీగా పెట్టేశాడు ఎప్పుడైతే పెట్టేశాడు ఇప్పుడు చూడండి అక్కడ ఏడుస్తున్నాడు ప్రభువా నువ్వు నన్ను హెచ్చరించినప్పుడు నేను మారిపోయి ఉంటే బాగుండేది దేవుడు హెచ్చరించాడండి హెచ్చరిక లేకుండా వితౌట్ వార్నింగ్ దేవుడు ఏది చేయడు ఇది వార్నింగ్ మనకి కరోనా ఇది వార్నింగ్ అయితే అసలు ముందు ఉంది ఆ అసలు రాకముందు ఇది వార్నింగ్ వార్నింగ్ ఇవ్వకుండా బైబిల్లో ఎప్పుడు ఎక్కడ దేవుడు ఏమీ చేయలేదండి పనిష్మెంట్ తీసుకురాలేదు న్యాయాధిపతి అండి ఆయన న్యాయం అందరికన్నా ఎక్కువ న్యాయం తెలిసినవాడండి ఆయన ఆయన వితౌట్ వార్నింగ్ ఒక్కసారి ఉగ్రత పంపించడానికి ఆయన అన్యాయస్తుడు కాదు జస్ట్ వార్నింగ్ ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు మనం జాగ్రత్తగా మనం ఉంటే కరోనా పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ అసలైన ముందు రాబోతుంది అసలైన ప్రాబ్లం అది మనం తప్పించుకోవాలన్నా మన వల్ల కాదు ఇది తప్పించుకోవాలంటే లాక్డౌన్ చేస్తే చాలు తప్పించుకోవచ్చు కానీ అది మాత్రం తప్పించుకోవడం మన వల్ల కాదు మన వల్ల కాదు ఆ భయంకరమైన పరిస్థితి రాకమునిపే మన ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతున్నారండి రెడీ అవ్వండి దేవుడు చెప్పిన హెచ్చరికకి లోబడండి లోబడండి ఇక్కడ చూస్తే మనం మనషే లోబడలా ఎంత చెప్పినా లోబడలా ఎప్పుడు లోబడలేదు శత్రువుకి అప్పగించాడు శత్రు పట్టుకున్నాడు చెరసాలి అప్పుడు పశ్చాత్తాపడి అప్పుడు ఏడ్చేడ్చి దేవుని సన్నిధిలో మరి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే దేవుడు ఎంత మంచి దేవుడు అండి ఎంత మంచి దేవుడు ఇలాగ దుర్మార్గంగా ప్రవర్తించి దేవుడికి ఇష్టం లేని పనులన్నీ చేసినోడు కూడా దేవుడు క్షమించి మరలా ఆ రాజుకు దయ కలిగించి ఏడబాకరా చర్రా చర్రా అని చెప్పేసేసి మళ్ళీ తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో తనకి అప్పగించేసి పరిపాలన చేసుకోరా నీ దేశాన్ని నువ్వు పరిపాలన చేసుకొని అప్పగిస్తే అక్కడ మోకరించి నువ్వు దేవుడు అయ్యా క్షమించయ్యా ఎన్నాళ్ళు నీకు ఇష్టం లేని పనులు చేసి నీకు ఆయాసం కలిగించా ఇక లేదయ్యా నా మనసు గుణపడిందయ్యా అని తన మనసు గుణపడ్డాడండి ఆ అధ్యాయం అంతా చదువుకోండి నిజంగా తను గుణపడ్డాడు దేవునికి ఏది ఇష్టమో చేయటం ప్రారంభించాడు ఆ రోజు నుండి ఒకసారి ఆలోచించండి దేవుని హెచ్చరిక సొలొమోను కూడా దేవుడు హెచ్చరించాడు మహాభక్తుడు కదా సొలొమోను సొలొమోను గురించి మొదటి రాజుల గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడికి ఇష్టం లేని విగ్రహారాధన పిచ్చగా చేసేయటం ప్రారంభించాడు దేవుని దేశమని పిలువబడిన ఇజ్రాయెల్ దేశంలో విగ్రహారాధన గుళ్ళు కట్టేయడం ప్రారంభించాడు తక్కువ మందిని చేసుకున్నాడు ఏంటి 700 మందిని చేసుకున్నాడు 300 మందిని ఉంచుకున్నాడు అసలు అలాగే ఉంది అసలు ఉండగానే 700 మంది చేసుకొని 300 మంది ఉంచుకున్నాడు అంటే 1000 మంది సరే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కామ్గా ఉంటారా అసలు దాంతో గుడికి వెళ్తున్నాడు ఏం మమ్మా మేమేనా మేము వద్దా నీకు ఆమెతో అయితే ఆమె నీకు ఇష్టం లే మిమ్మల్ని చేసుకున్నా సరే ఆమె ఇష్టం లే అనేటప్పటికి వీళ్ళందరూ సరే గుడి కట్టుకొని సామండి మీరు మీరు ఆమెతో పాటు వెళ్తున్నారు మాతో పాటు ఎప్పుడైనా వచ్చారా మా గుడికి సరే వీళ్ళు ఏడు తట్టుకోలేక వాళ్ళతో పాటు కూడా వెళ్ళేవాడు
మీరు కూర్చున్నారు కొయ్యలాగా, అక్కడేం ఆరాధన చేసి దేవస్థానంలో వర్షిప్ చేసేవాళ్ళు, ఇక్కడ ఏం చేయట్లేదు మీరు, కనీసం చటగోపురం పెట్టించుకోవట్లేదు, కనీసం చెప్పెట్టి కొట్టించుకోవట్లేదు, కనీసం ఇట్ట అని ఇట్ట అని కూడా అంటలేదు మీరు. కాస్త ఎనండి. సరే అన్నీ వాళ్ళ కోసం, వాళ్ళ కోసం చేశాడు. వద్దురా వద్దురా, ఇది కరెక్ట్ కాదు అని దేవుడు హెచ్చరించాడండి. చాలాసార్లు చాలాసార్లు హెచ్చరిస్తే ఆ హెచ్చరికకి సొలొమోను ఖాతరు చేయలేదు. అసలు దేవుడు దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది తెలుసా? నీ సింహాసనం ఎప్పటికీ, దాని మీద నువ్వు, నీ కొడుకు, నీ కొడుకు, నీ కొడుకు, నీ కొడుకు, అది నీ సంతానానికి అది స్థిరపరచబడిద్ది అన్న సింహాసనాన్ని అన్యులకు అప్పగించాడు. యరోబాము రాజ్యం అలా ముక్కలైపోయిందండి. యరోబాము తన దగ్గర పనిచేసే యరోబాము 10 ముక్కల్ని ఆయన తీసుకొని తన కొడుకు రెహబాము 2 ముక్కలే. ఆలోచించండి, 2 గోత్రాలు 1 ముక్క అయితే, ఈ చిన్న 2 గోత్రాలది రెహబాము తన కొడుకు తీసుకుంటే, ఆ 10 గోత్రాలు యరోబాము తీసుకొని పరిపాలన చేశాడు. అన్యుల చేతికి వెళ్ళిపోయిందండి. కారణం ఎందుకు దేశం చెక్కలైపోయింది, ఎందుకు ఇలా జరిగింది, ఈ దుస్థితికి గల కారణం ఏంటంటే, సొలొమోనుకు దేవుడు హెచ్చరిక చేశాడు. అక్కడ అంటాడు 2 మార్లు చెప్పాడంట, అంతకుముందు చాలామంది ద్వారా దేవుడే చెప్పాడంట. ఈ రోజున దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఇది. కానీ జ్ఞానులు చూడండి, మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తే, దేవుని చేత హెచ్చరించబడిన వారై, దేవుని చేత బోధించబడిన వారై, వారు మరొక మార్గాన తన గృహాలకు తన ఇంటికి వెళ్ళారు. ఈ రోజున దేవుని హెచ్చరిక వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నూతన బాటలో మనం వెళదాం. నూతన ఆలోచనలతో, నూతన నిర్ణయాలతో, నూతన తీర్మానాలతో మనం ఈ లైవ్ని మనం వీక్షిద్దాం. ఈ లైవ్లో కూర్చున్న మీరు ఈ లైవ్ అయ్యే లోపు ఒక నూతన నిర్ణయం తీసుకోండి, ఒక నూతన తీర్మానం చేసుకోండి. ఇన్నాళ్ళు హెచ్చరికల్ని ఖాతరు చేయలేదేమో, ఇన్నాళ్ళు దేవుని హెచ్చరికను లైట్గా తీసుకున్నారేమో, ఇన్నాళ్ళు దేవుని హెచ్చరికని ఎగతాళిగా తీసుకున్నారేమో. దేవుని హెచ్చరికని వాళ్ళు సీరియస్గా తీసుకోండి, లేదంటే రానున్న ప్రళయం నుండి ఎవరు తప్పించలేరు, ఎవరు తప్పించలేరు. మీకు ఒక ఉదాహరణ చెప్పేసి నేను ముగిస్తాను. టైటానిక్ షిప్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. టైటానిక్ షిప్ అందరికీ తెలిసిందే, ప్రపంచంలో చాలా ఖరీదైన షిప్ అది. దానికి ఒక పేరు కూడా పెట్టారు, అన్సింకబుల్ షిప్. అంటే మునగదిది, ఎప్పుడూ మునగదిది. వాళ్ళన్న వాళ్ళ పొగరు ఎలాంటిది అంటే, తయారు చేసినాడు పొగడు, దేవుడు కూడా ముంచలేడు దీన్ని బా, అంటే అంత పక్కాగా దాన్ని ప్రిపేర్ తయారు చేశారండి. చాలా ఖరీదైన షిప్ అది, చాలా ఖరీదైంది. ఫస్ట్ సారి జర్నీలో దాంట్లో షిప్లో ప్రయాణం చేయడానికి ఒక్కొక్క టికెట్టు, అది మామూలుగా అది 1000 రూపాయలు అనుకోండి, ఆ టికెట్ని 10,000 పెట్టుకునేసుకున్నారు. అంత డిమాండ్ అన్నమాట. ఫస్ట్ ఈ షిప్లో మేము ప్రయాణం చేయాలని అంత డిమాండ్గా ఆ షిప్లో టికెట్ కొనుక్కొని ఆ టికెట్లో మేము ప్రయాణం చేస్తామని గర్వంగా అందరికీ చెప్పుకొని ఆ షిప్ బయలుదేరుతున్నప్పుడు అబ్బబ్బబ్బా, ఊరు ఊరు అక్కడే ఉంది. ఆ షిప్ బయలుదేరుతున్నప్పుడు ఫ్లాగ్స్ ఊపుతూ ఆ టైటానిక్ షిప్ బయలుదేరుతుంటే జనం అంతా బా, ఆ రోజున వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. షిప్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళ వాళ్ళ కేరింతలు, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అయితే ఈ షిప్ ప్రయాణానికి ఇది బయలుదేరక మునుపు, దీనికంటే కొన్ని గంటల మునుపు కాలిఫోర్నియా షిప్ ఒకటి వెళ్ళిందండి ముందు, అదే సముద్రంలో. ఈ బాటలోనే కాలిఫోర్నియా షిప్ వెళ్ళింది. ఆ షిప్ వెళ్ళి వాళ్ళ కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత షిప్ ఆగిపోయింది. వాళ్ళు ఆపేసి అక్కడ నుండి వాళ్ళు మెసేజ్ పంపించారు, బయలుదేరొద్దు, ఐస్బర్గ్స్ ఉన్నాయి ఇక్కడ, మీరు వస్తే షిప్ డ్యామేజ్ అయిపోద్ది, మీరు బయలుదేరొద్దు. వాళ్ళు మెసేజ్ పంపించారు. వీళ్ళు ఏమన్నారంటే, ఇది టైటానిక్ షిప్, కాలిఫోర్నియా షిప్ కాదు ఇది, మేము బయలుదేరేది బయలుదేరేదే, ఎవడేం చేయలేడు, ఐస్బర్గ్స్ కూడా మమ్మల్ని ఏం చేయలేవు, మేము బయలుదేరుతామని బయలుదేరిపోయారండి. సరే బయలుదేరారు, సగం దూరం వెళ్ళారు. సగం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టారు, ఐస్బర్గ్స్ ఐస్బర్గ్స్ ప్లీజ్ డోంట్ కమ్, రావద్దు రావద్దు, ఐస్బర్గ్స్ ఉన్నాయి, రావద్దు, షిప్ దెబ్బతినేస్తుంది, కొత్త షిప్ వద్దు, షట్ అప్ అనుకుంటే వీళ్ళ మెసేజ్ పెట్టారు. నోరు మొయ్ రా, నువ్వు మా చెప్పక్కర్లేదు, నోరు మొయ్ అని వీళ్ళ మెసేజ్ పెట్టారు. నీ కర్మరా బాబా, నీకు ఆడు మెసేజ్ పెట్టడం మానేశాడు. మంచి టెంపర్గా బయలుదేరారు, మంచి స్పీడ్గా బయలుదేరారు, వెళ్ళిపోయి ఐస్బర్గ్స్ గుడ్డేసుకున్నారండి. ముక్కలైపోయిందండి టైటానిక్ షిప్, ఫస్ట్ జర్నీ ముక్కలైపోయింది. అన్సింకబుల్ షిప్ అని పేరు పెట్టుకున్నది, అలా సింక్ అయిపోయిందండి ఆ షిప్, అలా మునిగిపోయింది. ఈ షిప్కు సామర్థ్యం లేక కాదు మునిగిపోయింది. అసలు ఆ షిప్ లాగా ఏ షిప్ తయారు చేయలేదు. సూపర్బ్ అది, అంత ఖరీదైంది, అంత బ్రహ్మాండమైంది. కానీ ఎందుకు అలా ఫస్ట్ జర్నీలోనే ఎందుకు అలా అయిపోయిందంటే, వార్నింగ్కి లేకపోతే ఆ హెచ్చరికకు వాళ్ళు లోబడక, హెచ్చరికను ఖాతరు చేయలేదు వాళ్ళు. ఏ నో డౌట్, నో ప్రాబ్లం, ఏం పర్ మాకేం కాదు,
కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నమ్మకం ఉండాలి కానీ అది ఆ నమ్మకం మన నాశనానికి దారితీయకూడదు. జాగ్రత్త గమనించండి, హెచ్చరిక, ఒక హెచ్చరిక. దేవుడు హెచ్చరించిన ప్రతి చోట, దేవుడు హెచ్చరించిన ప్రతి చోట లోబడిన వాళ్ళు ధన్యులయ్యారు, లోబడిన వాళ్ళు వాళ్ళ నాశనం వాళ్ళు తెచ్చుకున్నారు. ఒక్కసారి మనం పరిశీలిస్తే మరొకసారి మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. నావహును దేవుడు హెచ్చరించాడు, నావహు లోబడ్డాడు, ఇంటి వాళ్ళని కాపాడుకున్నాడు. నావహు హెచ్చరికకు లోబడిని ప్రపంచ ప్రజలు సర్వనాశనం తెచ్చుకున్నారు. లోతును దేవుడు హెచ్చరించాడు, లోతు తన భార్య తన పిల్లలను కాపాడుకున్నాడు. కానీ లోతు హెచ్చరికను ఎగతాళిగా తీసుకున్న అల్లుళ్ళు అగ్ని ప్రళయానికి నాశనం అయిపోయారు. ఫరోను దేవుడు కల ద్వారా దేవుడు హెచ్చరించాడు, హెచ్చరికకు లోబడ్డాడు, తన దేశాన్ని ఆ భయంకరమైన రాబోతున్న కరువు నుండి కాపాడుకున్నాడు. మోషే ద్వారా ఇజ్రాయేలీని దేవుడు హెచ్చరించాడు, ఆ హెచ్చరికకు వాళ్ళంతా లాక్డౌన్ ప్రకటించి లాక్డౌన్లో వాళ్ళంతా ఉన్నారు, పస్కాను ఎంజాయ్ చేశారు. దేవుడి హెచ్చరికను బట్టి ఇజ్రాయేలీలలో ఒక్కనికి కూడా ఏ ప్రమాదం జరగలేదు. కానీ ఐగుప్తీల్లో ఒక్కని ఫ్యామిలీ కూడా ప్రమాదం లేకుండా లేదు, అందరి ఇళ్లలో శవాలు ఉన్నాయి. నెబుకద్నెజర్కు వార్నింగ్ ఇచ్చాడు, కానీ ఆ వార్నింగ్ని బేఖాత చేశాడు. నో ప్రాబ్లం అనుకున్నాడు, మార్పే లేదు, అంత పని తనకు జరిగింది. హెచ్చరికకు లోబడని నెబుకద్నెజర్ను కూడా దేవుడు వదిలిపెట్టలేదు, హెచ్చరికకు లోబడని మనశ్శేని దేవుడు వదిలిపెట్టలేదు, హెచ్చరికకు లోబడని సొలొమోన్ని దేవుడు వదిలిపెట్టలేదు. వీళ్ళ ముగ్గురు కూడా మామూలు కింగ్స్ కాదు, గ్రేటెస్ట్ కింగ్స్, కానీ గ్రేటెస్ట్ కావచ్చు కానీ దేవుడి హెచ్చరికకు లోబడని ఎవరిని దేవుడు విడిచిపెట్టలేదు. దేవుని హెచ్చరికకు లోబడిన వాళ్ళందరినీ దేవుడు కాపాడాడు. ఈరోజు మీకు మరొకసారి ప్రభు పేరట ఆయన దాసునిగా మీకు దండం పెట్టి నేను చెప్తున్నాను, కరోనా వైరస్ మన నాశనానికి రాలేదు, ఇది ఇది హెచ్చరికే. కానీ నాశనానికి వచ్చే అసలైనవి ఉన్నాయి ముందు. ఆ అసలైనవి రాక మునిపే మన ప్రభు వచ్చి మనం తీసుకెళ్ళిపోబోతున్నారు. మనల్ని ఆయన తీసుకెళ్ళిపోయిన తర్వాత అవి వస్తాయి, మనం ఉండగా రావు. ఇది పాయింట్ క్యాచ్ చేయండి. అంతం కాదు, అంతం రాదు. అంతం వస్తుందని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు, అంతం లేదు, అప్పుడే లేదు అంతం. అంతానికి ఇంకా టైం ఉంది, కానీ ప్రభు రాకడికి టైం లేదు. ఇప్పుడు వస్తున్నాయి అంటే నేను అనుకుంటున్నాను ప్రభు రాకడికి మనం సిద్ధం చేయటం. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదో, అందరూ అంతటా మార్పు చెందాలి. అది ఒక్క భారతదేశంలోనే కాదు, ఒక్క ఇప్పుడు ఈ రోజును పరిశీలిస్తే నాకు కొన్ని మెసేజెస్ వస్తున్నాయి, నాకు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ వస్తున్నాయి. పాకిస్తాన్లో కూడా పాటలు పాడి దేవుని పాటలు పాడి దేవుని స్తుతిస్తున్నారండి. చైనాలో కూడా ఇళ్లలో ఉండి దేవుని స్తుతిస్తున్నారు, బయటకు వచ్చి నిలబడి ఆ బాల్కానీలో నుండి దేవుని పాడి స్తుతిస్తున్నారండి. చైనా దేశం దేవునికి శత్రువు, యేసయ్య పాటలు యేసయ్య వాక్యానికి శత్రు దేశం. స్ట్రీట్స్లో నిలబడి సువార్త ప్రకటిస్తున్నారండి, రోడ్ల మీద మోకాళ్ళేసి యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారండి చైనాలో. పాకిస్తాన్లో రోడ్ల మీద దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడి దేవుణ్ణి గణపరుస్తున్నారండి. యేసయ్యకు శత్రువులుగా ఉన్న దేశాలు కూడా యేసయ్య దేవుడిని నమ్ముకొని మోకాళ్ళేసి ప్రార్థించే రోజులు వచ్చినాయి. తప్పట కూడా దేవుని కనపడదాం, హల్లెలూయా. అందరూ అంతటా మార్పు చెందాలి, అది దేవుని సంకల్పం. అందరూ అంతటా మార్పు చెందాలి. ఆల్రెడీ మార్పు చెందాం అనుకుంటూ ఇంకా సరైన మార్పు లేక ఇంకా కొంచెం ఉంది, ఈ కొంచెం ఉంది, ఈ కొంచెం ఉందని ఎన్నాళ్ళ నుండి కొంచెమేగా ఈ కొంచెమేగా అని నిర్లక్ష్యం చేస్తున్నాం మనం. ప్రపంచ దేశాలంతా వణుకుతున్నారు, మోకాళ్ళు వేస్తున్నారు. మనం మరెక్కువ భయపడి ఈ కొంచెాన్ని కూడా సరిచేసుకొని, ఆ కొంచెం లోపం కూడా సరిచేసుకొని దేవునికి మనం ఇష్టలుగా బెండ్ అయిపోయి ఆయనకు ప్రియమైన పాత్రలుగా మనం సిద్ధపడిపోదాం. వచ్చేస్తున్నాడు ఆయన, నాకేమో భయం వేస్తుంది. ఒక్కోసారి నాకేం భయం వేస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేసిందే ఈ తెగులు. ఏసై రాకడ దినాల్లో ఆయన వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కదా జరగాల్సింది. కానీ నాకు ఒక ధైర్యం, అదేంటంటే నా కళ్ళ ముందు ఇంకొకటి జరగాల్సింది ఉంది. ఆ ఇంకోటి ఏమంటారు, నేను చాలాసార్లు ప్రకటించాను మందిరంలో, యెరూషలేములో దేవాలయం కట్టబడాలి. ఆ యెరూషలేము కట్టబడిన దేవాలయంలో ఎర్రని పెయ్యను వధించాలి. ఎప్పుడైతే ఆ పాప పరిహారార్థ బలి అక్కడ జరిగిద్దో, అది జరిగిందనే వార్త ప్రపంచ ప్రజలు విన్న మరుక్షణంలో ఏసై రాకడ జరిగిపోయింది అని తెలుసుకోవాలి ప్రపంచం. అంటే ఇప్పుడు ఏసై రాకడ వచ్చింది అంటానికి ఒక నిదర్శనం మనకేంటంటే, అక్కడ మందిరం కట్టబడాలి. ఆ కట్టబడిన మందిరములో ఎర్రని పెయ్యని వధించాలి. అది జరిగింది, పాప పరిహారార్థ బలి జరిగింది అనే వార్త మన చెవిలో పడిన రోజున మనం ఆ రోజు అనుకోవాలి ఏసై వచ్చేసారని. అది కూడా దగ్గర పడిపోయింది.
ప్రపంచ దేశాల్లో యెరూషలేం దేవాలయం కట్టడానికి విరాళాలు సిద్ధం చేశారు. అమెరికా మరి ఎక్కువ సిద్ధం చేశారు. ఆ విరాళాలన్నిటితో ఆల్రెడీ ఒక స్కెచ్ చేశారు. ఇప్పుడు మందిరం కట్టడానికి నేను అనుకున్న ఏదో శంకుస్థాపన చేస్తున్నారని ఫోటోస్ కూడా వచ్చినాయి నాకు. మందిరం కట్టడానికి యెరూషలేం దేవాలయాన్ని కట్టడానికి ఆల్రెడీ శంకుస్థాపన చేస్తున్నారని విన్నాను నేను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఇది అఫీషియల్ వార్త కాదు, క్షమించాలి. అది విన్నాను నేను. ఎర్రని పేయ రెడీ అయిందని ముందే చెప్పాను నేను. ఎర్రని పేయ దొరికింది, రెడీగా ఉంది, దాన్ని పెంచుతున్నారు. అది మీకు నేను చెప్పాను, చూపించాను కూడా. అయితే మందిరం కట్టడం పెద్ద టైం ఏం పట్టదు. దాని గురించి ఆల్రెడీ టెక్నాలజీ మనోళ్ళు ఉపయోగిస్తున్నారు. భారీ భారీ వంతెనలు కట్టడానికి ఎక్కడో దాన్ని సిద్ధం చేసి దాన్ని తీసుకొచ్చి తగిలిస్తున్నారు, ఇక్కడ స్క్రూ ఫిట్టింగ్ చేస్తారు అంతే. ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు, ఓ పెద్ద పెద్ద అంతస్తులు కట్టినప్పుడు తీసుకొచ్చి తగిలిచ్చి స్క్రూ ఫిట్టింగ్ చేస్తున్నారు అంతే. ఇదివరకల్లాగా పెట్టండి పెట్టండి దాన్ని పోయండి ఇది చేయండి. ఆ రోజులు పోయినాయి. యెరూషలేం దేవాలయానికి కావాల్సిన ప్రతి మెటీరియల్ స్కెచ్ అంతా రెడీ అయిపోయింది. అక్కడక్కడక్కడక్కడ రెడీ అయిపోయింది. అవి నైట్ తెచ్చేస్తారు, స్క్రూ ఫిట్టింగ్ చేస్తారు. 1 or 2 డేస్లో అవి సెట్ చేసి యెరూషలేం దేవాలయం కట్టబడింది అని దాంట్లో ఇచ్చేస్తారండి బలి. అంటే ఇవి డేస్లోనే అయిపోద్ది. ఒకవేళ దేవుని రాకడ వచ్చే వారంలో అనుకోండి, ఏమో రేపటి నుండి మందిరం కట్టడం స్టార్ట్ చేసేస్తాను. మందిరం కట్టడం స్టార్ట్ చేస్తే దాన్ని కంప్లీట్ చేయడం 2-3 డేస్ లోపు అయిపోద్ది అంతే. స్క్రూ ఫిట్టింగ్ చేసేసి మందిరం నిలబెట్టేస్తారంతే. టెక్నాలజీ ఉపయోగించడంలో ఇజ్రాయెల్ దేశాన్ని మించిన దేశం మరొకటి లేదు. సంపన్న దేశం అమెరికా కావచ్చు, కానీ టెక్నాలజీ ఉపయోగించడంలో ఇజ్రాయెల్ని కొట్టిన దేశం ఇంకొకటి లేదు. నంబర్ 1 సూపర్ అన్నమాట అది. అయితే అంత ప్రిపేర్డ్గా ఉంది ఇజ్రాయెల్ దేశంలో. అద్భుతమైన యెరూషలేం మందిరం కట్టబట్టడానికి రంగం సిద్ధమైంది. ఎర్రని పేయ రెడీగా ఉంది, బలికి అది రెడీగా, పరిస్థితులన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ రెడీ అవుతున్నాయి. వచ్చుతున్న వాడు ఆలస్యం చేయక ఆయన రెడీగా ఉన్నాడు. అలా గుమ్మంలోని కాలు బయట పెట్టడమే ఆలస్యం. ఆయన రెడీగా ఉన్నాడు, మందిరం రెడీ అయిపోతుంది. మనం రెడీనా? ఒకసారి ఆలోచించండి. ఇన్ని హెచ్చరికలు విన్న తర్వాత ఇంకా అన్రెడీగా ఉండి మనం ఆ దినాన్న మనం మిగిలిపోదామా? ఒక్కింత ఆలోచించండి. హెచ్చరికకు లోబడిన వాళ్ళంతా ధన్యులయ్యారు. హెచ్చరికను లైట్గా తీసుకొని ఎగతాళిగా తీసుకున్న వాళ్ళ జీవితం, వాళ్ళ పరిస్థితి ఏమైందో మీరు విన్నారు. హెచ్చరికను లైట్గా తీసుకున్న టైటానిక్ షిప్ గ్రేటెస్ట్ షిప్, కానీ అది ఏమైందో మీరు విన్నారు. హెచ్చరికను లైట్గా తీసుకున్న సీజర్ ఏమయ్యాడో మీరు విన్నారు. ఈరోజున హెచ్చరిక దేవుడి కరోనా వైరస్ మనకే హెచ్చరిక. వింటున్న మనకే, మనకి ఇది ఒక హెచ్చరిక. మనం ఎందుకు మోకారించకూడదు? ఎందుకు మనం పశ్చాత్తాపడి ఒక నూతన నిర్ణయం మనం తీసుకోకూడదు? ఈ మీటింగ్ మన జీవితాల్లో ఒక అద్భుతమైన మలుపు తిప్పాలి. మీలో ఎంతమంది నేను పెట్టిన మెసేజ్ చదివారో లేదో నాకు తెలియదు, కానీ ప్రభు రాకడ ఈ మీటింగ్, ప్రభు రాకడని ఎదుర్కోవటానికి సిద్ధపరచునుగాక అని పెట్టాను నేను మీటింగ్, నేను ఇందులో మెసేజ్లో. ఈ మీటింగ్లో ఖచ్చితంగా మనం నిర్ణయం తీసుకొని ప్రభు రాకడ మన కోసం ఆయన వచ్చేయబోతున్నారు, మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నారు, దానికోసం మనం సిద్ధపడదాం, మన ఫ్యామిలీస్ని సిద్ధం చేసుకుందాం. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వస్తున్నాడు. శాంపిల్ ఇది మనల్ని ప్రిపేర్ చేయడానికి. అసలు ముందుంది భయంకరమైనవి. వాటి రాక మునిపే మన ప్రభు వచ్చి మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోవునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తరలి వంచండి.